नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वर स्वरूपमैन सभकि नमस्कारं। परमोत्कृष्टमैनటువంటి రోజు భీష్మ ఏకాదశి, మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి। ఈనాడు భీష్ముడు పరమాత్మలో సాయుధ్యం పొందినటువంటి రోజు। భాగవతంలో భీష్ముడు చేసినటువంటి స్తుతిని మాత్రమే వివరించారు పాండవులు। మొన్నటి రోజున మీకు కుంతీదేవి శ్రీకృష్ణ భగవాన్ అండి ప్రార్థన చేసిన ఘట్టాన్ని వివరించాను। కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు బాధపడుతుంటే కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజుల్ని తెగటార్చాను, దాని వలన నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్నటువంటి సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకుని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు, అక్కడికి విడదాం పదా అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మములను ఉపదేశం చేసి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి సంఘటనను మాత్రమే వివరించారు। అప్పుడు కృష్ణ భగవాను ఆయన చేసిన స్తోత్రం। కానీ ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేను కించిత్తు స్వేచ్ఛ తీసుకుంటున్నాను। అందుచేత మహాభారతము, దేవీ భాగవతము, ఇతర గ్రంథాల్లో ఉండేటటువంటి భీష్ముని యొక్క చరిత్రని ఒక చోటుకి క్రోడీకరించి దాన్ని ఒక్కసారి ఆవిష్కరించే ప్రయత్నం చేసి చిట్ట చివర భీష్మ స్తుతిలోకి వచ్చేస్తాను। అప్పుడు భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తి చేసినట్టు ఉంటుంది, ఇవాల్టి రోజున వినవలసినటువంటి విషయం ఏదో అది విన్నట్టు ఉంటుంది। ఏది వినడం చేత ఇవాళ మనం తరిస్తామో, ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని మనం వినాలో అది వివరించే ప్రయత్నాన్ని చేస్తాను। భీష్ముడి జీవితం అంత తేలికైనటువంటి విషయం కాదు, ఆయన్ని అర్థం చేసుకోవడం ఎంత తేలిగ్గా కనపడుతుందో అంత కష్టమైన విషయం। ఎందుకంటే మధ్యలో మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, అప్పుడు మీరు ఆలోచన చేద్దరు కానీ అలా ఎందుకు జరిగింది అన్నది ఒకసారి మీరు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దరు కానీ, ధర్మం అంటే ఎంత కష్టంగా ఉంటుందో, కాలం అంటే ఎలా ఉంటుందో మీరు గమనిద్దరు కానీ భీష్ముడి జీవితంలో ఒకనొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభను ఒకదాన్ని తీర్చారు। అందులో ఋషులు, ప్రజాపతులు మొదలైనటువంటి వారందరూ ఇచ్చేశారు। ఇచ్చేసి ఆ సభ యందు కూర్చుని వారు చర్చ చేస్తున్నారు। దేని గురించి చర్చ చేస్తున్నారు అంటే ఈ లోకములో కళ్యాణము జరిగేటట్టు చూడడం ఎలాగా, భగవంతుని యందు భక్తి కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎలాగా, కాబట్టి మనం ఈశ్వరుడి యొక్క గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసినటువంటి సమస్త కామములు చేకూరుతాయి, పైగా వారు నడవవలసినటువంటి పథంలో నడిచినటువంటి వారు అవుతారు। అందుచేత వీళ్ళందరికీ కూడా మనం ఏ విధంగా కళ్యాణమును సాధించి పెట్టాలి అని సభ జరుగుతోంది। ఆ సభ జరుగుతున్నటువంటి సమయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది। ఆ సభలోకి గంగాదేవి ప్రవేశించింది। గంగమ్మ పరమ పవిత్రురాలు, హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగమ్మ, అందుకని ఆవిడ గంగాదేవి సభలో ప్రవేశించింది। సహజంగా ఆవిడ చాలా సౌందర్య రాశి, పార్వతీదేవికి తోబుట్టు కనుక విశేషమైనటువంటి అందగర్తె। ఆ తల్లి లోపల ప్రవేశించినటువంటి రీతిలో మహాసౌందర్య రాశి అయినటువంటి గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది, ఒక పెద్ద గాలి వచ్చి గంగాదేవి యొక్క పవిట తొలగింది। తొలగితే అయితే దీని వెనకాతల ఉండేటటువంటి ఆదిశక్తి, పరాశక్తి కారణమై ఉంటుంది। ఆవిడ ఏదో చాలా దూరం ఆలోచించి పనులు చేస్తుంది, అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలు కావు, వాటి వెనక అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది। ఆ గంగమ్మ పమిట తొలగితే బ్రహ్మగారి సభలో ఉన్నాం మనం, ఎంత గౌరవం పాటించారో చూడండి, ఉన్నటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు సభలో ఉన్నారు, వారి ఆధ్యక్షంలో జరుగుతోంది, పైగా మనందరం ఆ సభకి విచ్చేసినటువంటి సదస్యులం, ఇలాంటి చోట మనం గౌరవంతో ప్రవర్తించాలని అందరూ తలలు ఉంచుకుని కూర్చున్నారు। కానీ అందులో కూర్చున్నటువంటి ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మ వంక చూస్తున్నాడు। ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా ఆ రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తుంది, వారిద్దరి ఎందు కామము అతిశయించింది, మనం చతుర్ముఖ బ్రహ్మగారి సభలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయారు। ఇది అంత తేలిగ్గా హాస్యాస్పదంగా జరిగే సందర్భం కాదు, దీని వెనకాతలు ఏదో ఒక పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగింది అని మీరు అర్థం చేసుకోవాలి। ఈ సంకల్పములు మనకు అర్థమయ్యేవి కావు, కథ నడిస్తే మనకు అర్థమవుతుంది। అప్పుడు బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది, బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడం ఏమిటి, రాజర్షి అలా ప్రవర్తించడం ఏమిటి, కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను,
ఇలా సమయాసమయములు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కనుక నువ్వు మర్త్యలోకమైనటువంటి భూలోకమునందు జన్మించరవుగాక అని ఆ రాజర్షిని శపించారు. రంగమ్మని నీవు కూడా భూలోకమునందు ఆ రాజర్షికి భార్యవై కొంతకాలము చరించదవుగాక అని తదనంతరం శరీరం విడిచిపెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ స్వర్గలోకానికి వస్తావు అని శాప విమోచనం చెప్పారు. ఆ కారణం చేత రాజర్షి నేను ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు. చూస్తుండగా ఆయనకి భరతవర్షంలో ప్రతీపుడు అనబడేటటువంటి ఒక మహారాజు గొప్ప చక్రవర్తి ఆయన భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి, బిడ్డలు లేరు. ఆ ప్రతీపుణ్ణి చూసి ఆయనకి కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకి కుమారుడిగా జన్మిద్దామని నిర్ణయం తీసుకుని ఆయన మర్త్యలోకంలో ప్రవేశించేటటువంటి సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి కిందకు వస్తుంది. అరే రే, నేను ఎంత పొరపాటు పని చేశాను, నేనైనా ఆ సమయంలో కొంచెం పమిట సర్దుకుని సరిగ్గా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవుకో. నేను ఎంత పొరపాటుగా ప్రవర్తించాను, నేను చేసినటువంటి పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారిచ్చినటువంటి శాపము వలన మర్త్యలోకములో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలము ఉండాలి అనుకుంది ఆవిడ. ఈ సంకల్పము కలిగి వస్తున్నప్పుడు అష్ట వసువులు ఆవిడికి రోదన చేస్తూ కనపడ్డారు, ఏడుస్తూ బాధపడుతూ కనపడ్డారు. ఆవిడ ఆశ్చర్యపోయింది. అష్ట వసువుల్ని అడిగింది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకంత బాధగా ఉన్నారని అడిగింది. అయితే వాళ్ళు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. మేము అష్ట వసువులం, భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతుంటే వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మాకు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. అందులో ధేనువు ఉంది, కామధేనువు, నందిని. దానిని చూసి అందులో ద్యువు అనబడేటటువంటి ఒక వసువుని ఆయన భార్య అడిగింది. అంత మెరిసిపోతోంది, ఏదో తెల్లటి పర్వతాకారంలో ఉంది, అంత ప్రకాశవంతంగా ఉంది, అంత తేజస్సుతో ఉంది, అది మామూలు అవే అని అడిగింది. అయితే ఆయన అన్నాడు, కాదు కాదు, దాన్ని కామధేను అంటారు, దాన్ని పాలు తాగితే ఎటువంటి కోరికైనా తీరుతుంది అన్నారు. అంటే ఆ ద్యు అనబడేటటువంటి వసువు యొక్క భార్య ఆవిడంది, నాకు ఒక స్నేహితురాలుంది, ఆవిడ పేరు ఉసీనరా. ఆ ఉసీనరా అనబడేటటువంటి స్నేహితురాలు కొంచెం రోగగ్రస్త అయి వృద్ధాప్యాన్ని పొందింది. ఆవిడికి మళ్ళీ యవ్వనం వస్తే మాతో పాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. ఎలాగో లేడు కదా వశిష్ఠుడు ఆశ్రమంలో, అపహరించి తీసుకుని వెళ్ళి ఈ కామధేనువు యొక్క పాలు ఉసీనరాకి పట్టిద్దామని. భార్య మాట కాదనలేక మిగిలినటువంటి వసువులతో కలిసి ద్యువు ఆ కామధేనువుని అపహరించాడు. అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. వశిష్ఠ మహర్షి మరునాడు పూజ కోసమని, సాయంకాలం అగ్నికార్యం కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికని వెళ్ళారు. వారు తిరిగి వచ్చి ఆశ్రమంలో చూశారు, నందిని ధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒక్కసారి తపోనిష్టలో కూర్చుని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు. అష్టవసువులు అపహరించడం తెలిసింది ఆయనకి. తెలిసి వెంటనే శపించారు. బ్రహ్మర్షి లేని సమయం చూసి నందిని ధేనువుని అపహరించారు కనుక మీరు భూలోకమునందు జన్మించదరుగాక అని. ఈ అష్టవసువులకి ఈ వార్త తెలిసి పరుగు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి యొక్క పాదాల మీద పడ్డారు. మహాప్రభో, మీరు మాకు దారుణమైన శాపాన్ని అనుగ్రహించారు, ఇప్పుడు మేము భూలోకంలో జన్మిస్తే చాలా ఇబ్బందులకి గురైపోతాం, మీరు మా ఎందో అనుగ్రహించి మాకు శాపానుగ్రహాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చెయ్యండి అన్నారు. అంటే ఆయన అన్నారు, మీరు యనమండుగురు వసువులు, యనమండుగురులో ఏడుగురి ఎందు పాపము యొక్క తీవ్రత తక్కువగా ఉన్నది, మీరు కేవలం దివుకి సహకరించారు కానీ అసలు అపహరించడానికి ప్రధానమైన కారణము ద్యువు, అందుచేత మీరు ఏడుగురు పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు, కాబట్టి నరుడిగా జన్మిస్తారు కానీ జన్మించినటువంటి కొద్ది గంటలలో శరీరాన్ని వదిలిపెట్టేస్తారు, వదిలిపెట్టేసి మళ్ళీ వసువులైపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించినటువంటి ద్యువు మాత్రం పరాక్రమవంతుడై కని విని ఎరగనటువంటి చరిత్ర సృష్టించి భూలోకమునందు కొంతకాలముండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ద్యువు మాత్రం కొంతకాలము లోకమునందు ఉండవలసినదే అని ఆయన శాప విమోచనాన్ని కటాక్షించారు. కటాక్షిస్తే ఆ యనమండుగురు ఇప్పుడు భూలోకంలో జన్మించాలి, అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. గంగమ్మని చూసి అడిగారు, అమ్మా నువ్వెందుకు ఎడుతున్నావు భూలోకానికి అన్నారు. ఇదిగో జరిగినటువంటి ఆ విషయం ఇలా ఉంది, అందుచేత నేను ఆ రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయనకి భార్యని కావాలని వెడుతున్నాను.
అయితే అమ్మ మాకు ఒక ఉపకారం చేసి పెట్టు, నువ్వు ఎలాగో విడుతున్నావు కనుక నీ కడుపున మేము ఎనమండుగురం పుడతాం, పుట్టినప్పుడు నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాప విమోచనం కోసం భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టినటువంటి బిడ్డల్ని కొద్ది గంటలలోనే తీసుకెళ్లి సంపదు, కొద్ది గంటలలో సంపద అంటే నా ఉద్దేశం కొన్ని రోజులు పోయాక సంపదని కాదు, ఎప్పటికీ అలా ప్రవర్తించదు, అన్న తల్లికి ఉండేటటువంటి మమకారం అటువంటిది. అందుకని మాకు శాప విమోచనం ఎలా కలుగుతుంది, అందుకని మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాం, నువ్వు మాయందు అనుగ్రహించి పుట్టినటువంటి వెంటనే మమ్మల్ని మళ్ళీ తిరిగి మేము వసువుల యొక్క స్థానాన్ని అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచిపెట్టేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అన్నారు. తప్పకుండా అలా చేస్తాను అంది. కాబట్టి వసువులు ఎదురు చూస్తున్నారు, గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుంది, ఆవిడ కడుపులోకి వద్దామని. ఇది జరిగితే గంగాతీరమునందు ప్రతీపుడనపడేటటువంటి భరతవంశంలో జన్మించిన చక్రవర్తి పుత్రార్థి అయి తపిస్తున్నాడే, ఆయనకి సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఈశ్వరానుగ్రహాన్ని అపేక్షించి ఆయన గంగాతీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. గంగమ్మ చూసింది, ఈ ప్రతీపుణ్ణి చూసి ఆయనే తాను ఇతపూర్వం బ్రహ్మసభలో చూసినటువంటి వ్యక్తి, ఈయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. అనుకుని ఈయన్ని వివాహం చేసుకోవాలని ఆయన తపస్సులో కళ్ళు మూసుకొని ఇంద్రియాలని వెనక్కి తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ్మ గబగబా గంగలోంచి లేచి బయటికి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి, కూర్చుంటే ఆయనకి బాహ్య స్మృతి కలిగింది. తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరు అని చూశాడు. గొప్ప సౌందర్యరాశి. ఆయన అన్నాడు, అమ్మ నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇలా కూర్చున్నావు నా కుడి తొడ మీద అని అడిగాడు. అయితే ఆవిడంది, నన్ను గంగా అంటారు, నేను గంగానదికి అధిష్టాన దేవతను, నేను నీకు భార్యని కావాలి అని వచ్చాను, అందుకని నీ ఊళ్ళో కూర్చున్నాను అని. ఆయన అన్నాడు, నీవు నా భార్యవి కావాలి అని అనుకున్నావు. క్షత్రియులు విశేషించి రాజులు దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకులు అంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉంటారు. విజయనగర సామ్రాజ్య పతనం సమయానికి వచ్చేటప్పటికి రామరాయల వారికి ఎంత దక్షిణ నాయకుడు అంటే రామరాయల వారి పోలికలు ఉన్న బిడ్డలు చాలా ఊళ్ళలో ఉండేవారు, అంత దక్షిణ నాయకులయి ఉంటారు. అలా దక్షిణ నాయకుడయి ఉంటాడు కాబట్టి ఆయన ఊళ్ళో కూర్చుంది ఆవిడ. నేను ఏవి అనవసరపు విషయాలు చెప్పానండి, మీరు కావాలంటే విజయనగర పతనం అన్న పుస్తకం చదవండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో తల్లికోట యుద్ధం అది రామరాయల వారిది. అందుచేత ఆవిడ వచ్చి కుడితోడ మీద కూర్చుంటే ఆయన అన్నాడు, నువ్వు నన్ను భర్తగా పొందాలని వచ్చావు కానీ ఒక పొరపాటు చేశావు, స్థితా దక్షిణ ఊరుమ్మే సమాశ్లిష్యచ భామిని అపత్యానాం స్నుషానాంచ స్థానం విద్ధి శుచిస్మితే అన్నాడు. ఓ శుద్ధమైన నవ్వు కలదానా గొప్ప సౌందర్య రాశి, నీకు నన్ను భర్తగా పొందాలని కోరిక ఉండడం తప్పు కాదు, కానీ నువ్వు వచ్చి ఎక్కడ కూర్చున్నావు, కుడితొడ మీద కూర్చున్నావు, కుడితొడ మీద కూర్చునేటటువంటి అధికారము ఒక్క కూతురుకి కోడలికి వాళ్ళిద్దరికీ ఉంది. కూతురు కోడలు తప్ప పురుషుడి యొక్క తొడ మీద భార్య కూర్చోకూడదు. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త తొడ మీద, ఎడమ తొడ మీద కూర్చోవాలి. అసలు అలా ఎందుకు కూర్చోపెట్టుకుంటారండి, అలా ఎప్పుడు ఎవరు కూర్చోరు కదా, ఏదో కుర్చీల్లో కూర్చుంటారు కానీ అలా ఒళ్ళో కూర్చోవడం తొడల మీద కూర్చోబెట్టుకోవడం ఇయ్యల్లరంతా ఎక్కడ ఉంటుందండి బాబు అని మీరు అనుకోవచ్చు. ఉంటుంది, ఎక్కడుందో తెలుసా అండి, ప్రయాగలో వేణీదానం చేసేటప్పుడు ఉంది. జీవితంలో ఒక్కసారి చేస్తారు వేణీదానం, ఇంకొకసారి చేస్తామంటే ఒప్పుకోరు. సువాసినులు ఎన్ని జన్మలకి మళ్ళీ ఐదవతనంతోనే ఉండి ఐదవతనంతో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు భర్త యొక్క ఎడమ తొడ మీద కూర్చుని వేణీదానం చేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా సంతోషంగా సరదాగా ఉంటుంది అది చూడడానికి. చేత ఎడమ తొడ మీద కూర్చుంటారు భర్తకి భార్య. అందుకని నువ్వు వచ్చి నా కుడితోడ మీద కూర్చున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వెవరు, నా కోడలితోనన్నా సమానం, కూతురితోనన్నా సమానం, నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీల్లేదు. ఎందుచేత వీల్లేదంటే నువ్వు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు కాబట్టి నీకు ఆ భావన నా ఎందున్నప్పుడు నిన్ను నేను కూతురని అనకూడదు. కాబట్టి నాతో సమానుడైన వాడెవరు, నా కొడుకు ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సు నా కుమారుని ఎందుంటుంది. అందుకని నీవు నన్ను భర్తగా పొందాలనుకున్నావు కాబట్టి నా కుమారుడికి భార్య అవుదు గనివి, అప్పుడు నువ్వు కూర్చోవడం ధర్మబద్ధమైపోతుంది. నువ్వు నా కోడలు అవుదు గనివి, నాకు కుమారుడు జన్మిస్తే ఆ కుమారుడికి నువ్వు భార్య అవుదువుగాక, నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చూశాడు ఆ పైనుంచి వచ్చినటువంటి రాజర్షి చూసి గోభీషుడు అని, ఆయన
ఇప్పుడు నాకు అవకాశం దొరికింది గంగమ్మని భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజు యొక్క కుమారుడిగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజన్న పేరుతో జన్మించాడు. ఈ శంతన మహారాజు పెరిగి పెద్దవాడై యవ్వనానికి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసి ప్రతీపుడి పిలిచి ఒక మాట చెప్పాడు. నేను ఒకనకొకప్పుడు గంగా తీరంలో తపస్సు చేస్తుండగా నాకు ఒక స్త్రీ కనపడింది. ఆమె నా కుడితొడ మీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అడిగింది. నిన్ను నా కోడల్ని చేసుకుంటానని మాట ఇచ్చాను. అందుకని నీకు గంగా తీరంలో మెరుపు తీగ వంటి ఒక కన్య కనపడుతుంది. నువ్వు ఆ కన్యని భార్యగా స్వీకరించు అని ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు. ఒకనాడు శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. శంతన మహారాజు గారు వేటాడడానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతి కోసమని గంగా తీరంలో కూర్చున్నాడు. అక్కడ కనపడింది గంగమ్మ. కనపడితే ఆయన తండ్రి గారు చెప్పినటువంటి స్త్రీ ఈమెయే అని నమ్మి ఆవిడ్ని వివాహం చేసుకోవడానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. కలిపితే ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది, బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని. ఇప్పుడు రేపు దానికి భర్త అడ్డుగా నిలబడితే వాళ్ళకి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆవిడంది, నేను నీకు భార్యనవుతాను కానీ నాదొక షరతు అంది. ఏమి నీ షరతు అన్నాడు. యచ్చకుర్యామహంకార్యం శుభం వా ఇది వా శుభం, నేను ఏ పని చేసినా అది శుభం కావచ్చు అశుభం కావచ్చు, నేను ఏది మాట్లాడినా కూడా నవక్తవ్యం తథా ప్రియం, నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పని చేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురు చెప్తావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగైతే నేను నిన్ను వివాహం చేసుకుంటాను. మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటుందండి. వివాహం చేసుకునేటప్పుడు చాలా అందంగా ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానమైన విషయమై కూర్చుంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ బాహ్యమైనటువంటి సౌందర్యం కన్నా అంతఃసౌందర్యమును మంచితనము ఇల్లాలిగా ఉండేటటువంటి లక్షణాలు ఉండడమే చాలా గొప్ప. ఏ కొరుక్కు తింటానా, నా బుర్రకాయ ఎందుకు వచ్చింది ఈ అందం అనిపిస్తుంది కొన్నాళ్ళు పోయాక. నేను ఈ మాట ఎందుకన్నానంటే ఈ కథలు అది నేర్పుతాయి. శంతన మహారాజు బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమించాడు, వివాహం చేసుకున్నాడు, మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఇప్పుడు ఆయన యొక్క స్థితి మారింది, తండ్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రేమ అంతా కొడుకు మీదకి వెళ్ళింది. బహు అందగాడు కొడుకు, అందున పెద్ద కొడుకు, మొట్టమొదట పుట్టినవాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టి పుట్టగానే నిత్తుటితో ఉన్నటువంటి బిడ్డని రెండు చేతుల్లో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలిపెట్టేసింది. అంటే ఆవిడ ఇచ్చినటువంటి మాట అటువంటిది, ఏడుగురు వసువులకి ఆవిడ మళ్ళీ స్వస్థితిని కల్పించాలి అందుకని నీటిలో విడిచిపెట్టేసింది. ఊరుకున్నాడు, ఎందుకని అంటే వరం ఇచ్చాడు ఆవిడకి. యచ్చకుర్యామహంకార్యం శుభం వా ఇది వా శుభం, ఏది చేసినా అడ్డు పెట్టకూడదు అందుకని ఊరుకున్నాడు. అలా ఒకసారి కాదు, రెండు మాటలు కాదు, మూడు మాటలు కాదు, నాలుగు మాటలు కాదు, ఏడు సార్లు అయిపోయింది. ఏడుగురు కొడుకుల్ని తీసుకెళ్ళి గంగలో కలిపేసింది. ఎనిమిదవ మాట, మహాతేజోవంతమైనటువంటి కుమారుడు జన్మించాడు. ఏడు మాటలు లేని ప్రేమ ఎనిమిదో మాట ఎందుకు భార్యను అడ్డు పెడతాడండి? అంటే గంగమ్మ ఇచ్చినటువంటి వరం అక్కడతో పూర్తయిపోయింది. ఎనిమిదో మాట మళ్ళీ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది గంగ వైపు. వెళ్ళిపోతుంటే ఆయన అన్నాడు, చి రాక్షసి, ఎవరైనా మాతృత్వాన్ని కోరుకుంటారు, నువ్వేమిటి? ఎంతమంది కొడుకులు పుట్టినా తీసుకెళ్లి గంగలో పారేస్తుంటావు, ఇప్పుడు ఎనిమిదో మాట చేస్తున్నావు ఈ పని, ఇంకా నేను సహించను, నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు. గంగమ్మ నవ్వింది, నువ్వు నేను చేసిన పనికి ఎప్పుడు అడ్డు పెడతావో అప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానని నేను ముందే చెప్పాను, ఇవాళ నువ్వు అడ్డు పెట్టావు అందుకని నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతే వెళ్ళిపో, నా కొడుకు నాకు ఇచ్చాను. ఆవిడందరి కుదరదు, నీ కొడుకు కాదు నాకు కూడా కొడుకే, వీణ్ణి నేను తీసుకెళ్ళి పిచ్చి మహారాజా నేనేదో చేయలేదు, ఏడుగురు వసువులకి మళ్ళీ వాళ్ళ సహజ స్థితిని ఇచ్చాను, వీడు ఎనిమిదో వాడు బతకాలి, వీణ్ణి నేను తీసుకెళ్ళి వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్రవిద్యనంతటినీ నేర్పి అపారమైనటువంటి ధనుర్విద్యా ప్రావీణ్యం వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పజెప్తాను, అప్పటి వరకు నా దగ్గర ఉంచుకుంటానని ఆ కొడుకుని తీసుకెళ్లి గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత శంతన మహారాజు గారు ఒక్కడే ఉండేవాడు, రాజ్యం వెళ్తున్నాడు, వేటకెడుతున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది, అసలు గంగమ్మ చెప్పిన మాట మర్చిపోయాడు. ఒకనకొకనాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేస్తున్నాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడని, బాబు నువ్వెవరు ఏమిటి అని ఆరా తీశాడు. అప్పుడు గంగమ్మ వచ్చి, ఈయన దేవవ్రతుడు అని పేరుంచాను ఈయనకి, ఈయన గాంగేయుడు, గంగాసుతుడు కనుక గాంగేయుడు, ఈయన వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు,
అన్ని విధాలుగా రాశీభూతమైనటువంటి రాజనీతిజ్ఞుడు, ధర్మము తెలుసున్నవాడు, పైగా విలువిద్య నేర్పరి. ఈ కొడుకుని నీకు అప్పజెప్తున్నాను అని ఆ కొడుకుని ఆయనకి అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన శంతనుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అప్పటికి సంతోషంగా కొడుకు దొరికాడు, సభ చేశాడు, ఆ కొడుకుని పరిచయం చేశాడు, ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇక్కడే అనుకోని మలుపొకటి తిరిగింది. ఒకనొకనాడు మళ్ళీ వేటకెళ్ళాడు. వేటకెడితే అక్కడ యోజన గంధి కనపడింది. అసలు ఆ సత్యవతి వృత్తాంతం అండే చాలా ఆశ్చర్యకరమైన వృత్తాంతం. అంటే నేను ఇప్పుడు దేవీ భాగవతం చెప్పట్లేదు కాబట్టి మళ్ళీ నేను ఆ సత్యవతి వృత్తాంతం అంతా చెప్పను. చెప్తే ఇప్పుడు నేను భాగవతం వదిలిపెట్టి దేవీ భాగవతంలోకి వెళ్ళిపోవడం అయిపోతుంది. అందుకని ఆ సత్యవతీదేవిని చూశాడు ఆవిడ యోజన గంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చాపలకంప వచ్చేది. పరాశర మహర్షి వరం ఇచ్చారు వ్యాస మహర్షి జన్మించినప్పుడు. ఆవిడ నించున్న చోటు నుంచి ఒక యోజనం దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ పడవ మీద అందరినీ ఉచితంగా అటు ఇటు చేరుస్తూ ఉంటుంది గంగా తీరంలో. ఆ సత్యవతీదేవిని చూసి వివాహం చేసుకుంటానని అడిగాడు. ఆవిడంది, నేను స్వేచ్ఛా విహరిణిని కాను, నా తండ్రి దాశరాజు ఉన్నాడు, నువ్వు నా తండ్రిని అడుగు, నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు, నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నువ్వు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకెడుదు గానివి, నా తండ్రి అనుమతి తీసుకోమని. అంటే శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. దాశరాజు వంగి వంగి నమస్కారాలు చేశాడు శంతనుణ్ణి చూసి. అయ్యా, మీకు నేను ఏం చెయ్యగలవాడను అన్నాడు. నీ కన్యకారత్నాన్ని నాకు ఇవ్వయ్యా అని అడిగాడు శంతనుడు. అడిగితే ఆయన ఎంత తెలివైనవాడో చూడండి. ఆయన అన్నాడు, దాశరాజు, నా కూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను, కానీ రేపొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా అని అడిగాడు. అడిగితే ఆయనకి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మిదిలాడు. పెద్ద కొడుకు ఉన్నాడు, మహానుభావుడు, ధర్మజ్ఞుడు, గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత వృద్ధాప్యంలో ఈ సత్యవతీదేవి కోసమని చెప్పి తను ఎలా విడిచిపెట్టేసుకుంటాడు కొడుకుని? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కానీ ఈవిడ మీద మనస్సు ఉండిపోయింది. సరిగ్గా నిద్రపట్టట్లేదు, ఆహారం తీసుకోవట్లేదు, అస్తిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి అడిగాడు, నాన్నగారు ఏమైంది అని. చూచాయగా చెప్పాడు ఈ విషయాన్ని. మంత్రుల దగ్గర అడిగాడు మహానుభావుడు దేవవ్రతుడు. అడిగితే, మీ నాన్నగారికి వయస్సులో వివాహం మీద మనసు మళ్ళింది, సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ దాశరాజు ఈ నియమం పెట్టాడు అన్నారు. అంటే దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, మీ కుమార్తె అయినటువంటి సత్యవతీదేవిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయండి అని అడిగాడు. అడిగితే దాశరాజు అన్నాడు, తప్పకుండా చేస్తాను, నాకు అభ్యంతరం లేదు, కానీ నా కుమార్తెకి పుట్టేటటువంటి కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అన్నాడు. అంటే దేవవ్రతుడు అన్నాడు, తప్పకుండా వస్తుంది, ఎందుకంటే నాకు కదా రావాలి రాజ్యం, నేను రాజ్యాన్ని పరిత్యాగం చేసేస్తున్నాను, నేను తీసుకోను రాజ్యం. మా నాన్నగారి యొక్క కోరిక తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చెయ్యండి అన్నాడు. దాశరాజు అన్నాడు, ఇక్కడ వరకు బాగుంది, కానీ రేపు నీకో కొడుకు పుడతాడు, నువ్వు సహజంగా చాలా పరాక్రమవంతుడవు, నీకు పుట్టేటటువంటి కొడుకు చాలా పరాక్రమవంతుడవుతాడు, అంత పరాక్రమవంతుడైనటువంటి నీ కొడుకు సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? వాడి కుత్తుక కత్తిరించి మళ్ళీ రాజ్యానికి వస్తాడు. అందుకని రేపొద్దున్న నీ కొడుకు దగ్గర నుంచి ప్రమాదం రాదని ఏమిటి హామీ అంటే ఆ దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేశాడు. నీకు అనుమానం ఉంది కనుక తండ్రి యొక్క మాట నిలబెట్టి తండ్రి యొక్క గౌరవాన్ని, తండ్రి కోరుకున్నటువంటి కోరికని తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, మా తండ్రి గారి కోసం నేను భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఇక నుంచి ఏ స్త్రీ యందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను, బ్రహ్మచారినై నా జీవితాన్ని పూర్తి చేసేస్తాను అన్నాడు. ఈ ప్రతిజ్ఞ అది సామాన్యమైన ప్రతిజ్ఞ కాదండి, వృద్ధుడైన తండ్రి కోసం ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుబులు మోగి పైనుంచి పుష్పవృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజు నుంచి ఆయన్ని భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక భీష్మాచార్యుడు అని పిలిచారు. అప్పుడు తండ్రి గారు విని తెల్లబోయాడు. ఎంత త్యాగం చేశావురా, నీకు రెండు వరాలు ఇస్తున్నాను. ఒకటి, యుద్ధ భూమిలో నువ్వు చేతిలో కోదండం పట్టుకుని ధనస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. రెండు, నీకు మరణము లేదు, స్వచ్ఛంద మరణం, నువ్వు కోరుకుంటే వస్తుంది, నువ్వు కోరకపోతే రాదు, అందుకని నీకు ఈ రెండు వరాలు ఇస్తున్నానని సత్యవతీదేవితో సంతోషంగా కాలం గడుపుతున్నాడు.
ఆయన కంటే వృద్ధాప్యం వచ్చేసినా సరే వెర్రి కోరికలు పుట్టాయి కానీ కాలుడు ఊరుకుంటాడండి. నాకు ఇప్పుడు వెర్రి కోరిక పుట్టిందండి అంటే ఊరుకుంటాడా? ఇద్దరు కొడుకులు పుట్టాడు, చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. సంతోషంతో కాలం గడుపుతున్నాడు, మృత్యు వచ్చింది, శంతన మహారాజు గారు మరణించాడు, సత్యవతీదేవికి వైధవ్యం వచ్చింది, ఓన్లీ ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా అని సంతోషించింది. ఈ ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడైన చిత్రాంగదుడు ఒకసారి అరణ్యానికి వేటకెళ్ళాడు. వేటకెడితే చిత్రాంగదుడు అన్న పేరున్న గంధర్వుడు కనబడ్డాడు. ఆయన కర్మ కొద్ది, నువ్వన్నా చిత్రాంగదుడు అన్న పేరుతో ఉండాలి, నేనన్నా చిత్రాంగదుడు అన్న పేరుతో ఉండాలి, నువ్వు ఆ పేరు వదులుతావా, నాతో యుద్ధం చేస్తావా? యుద్ధం చేస్తే మన ఇద్దరిలో ఎవరు బతికితే వాళ్ళు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడు, లేదా పేరు మార్చుకో వెళ్ళిపో అన్నాడు. నేను పేరు మార్చుకోవడం ఏమిటి, మన ఇద్దరం యుద్ధం చేస్తాం, ఎవరు ఉంటే వాళ్ళే చిత్రాంగదుడు అన్నాడు. ఆ చిత్రాంగదుడు గంధర్వుడు యుద్ధం చేశారు. శంతన మహారాజు గారి యొక్క కుమారుడైన చిత్రాంగదుడు మరణించాడు యుద్ధంలో. ఇంకా విచిత్ర వీర్యుడు ఒక్కడే మిగిలాడు. ఎవరి కోసం ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు? ఏ శంతన మహారాజు గారి యొక్క సుఖం కోసం ప్రతిజ్ఞ చేశాడో ఆ శంతన మహారాజు వెళ్ళిపోయాడు. ఆ సత్యవతీదేవి వైధవ్యం పొందింది. పుట్టిన ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు మరణించాడు. విచిత్ర వీర్యుడు ఎప్పుడూ కాలక్షేపం చేస్తూ భగవంతుని యొక్క స్మరణ లేకుండా సంతోషంగా కాలం గడిపేసేటటువంటి వాడు. ఇప్పుడు వంశము వర్ధిల్లాలి, అందుకని ఇప్పుడు ఆయనకి సరి అయినటువంటి భార్య దొరకాలి. విచిత్ర వీర్యుడికి ఈయన చూస్తే ఎప్పుడూ సుఖ సంతోషాలతో తేలియాడుతుంటాడు. ఈయనకి తగిన భార్యని తేవలసినటువంటి బాధ్యత భీష్ముడి మీద పడింది. చూడండి, ఆ వయస్సులో భీష్మాచార్యుడి చేసినటువంటి ప్రతిజ్ఞ వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో చూడండి మహానుభావుడు. ఇంత కష్టపడి కాశీరాజుకి ముగ్గురు కుమార్తెలు, అంబా, అంబిక, అంబాలిక అని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. విచిత్ర వీర్యుడు వెళ్ళకపోతే భీష్మాచార్యుల వారు వెళ్ళారు స్వయంవరానికి. వెడితే అక్కడ వాళ్ళందరూ ఆయన్ని చూసి విచిత్రంగా మాట్లాడారు. బ్రహ్మచర్యంలో ఉంటానన్నాడు, ప్రతిజ్ఞ చేశాడు, ఏమిటోయో భీష్ముడు స్వయంవరానికి వచ్చాడన్నారు. అందరూ చూస్తుండగా నేను పౌరుషంతో రాజులను ఓడించి తీసుకెడుతున్నాను ఈ అంబిక అంబాలికని, ఎవరైనా మీరు నన్ను ఎదుర్కొనే వాళ్ళుంటే ఎదుర్కోవచ్చు అని ముగ్గురిని చేయి పట్టి రథం ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నాడు. రాజులందరూ కలిసి భీష్ముడి మీదకి యుద్ధానికి వచ్చారు. అందరినీ తుత్తునియలు చేసి హస్తినాపురానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వివాహానికి కూర్చోబెడుతున్నాడు. అంబ భీష్ముడి దగ్గరికి వెళ్ళింది, మహానుభావ నీకు తెలియనటువంటి ధర్మం లేదు, నీకు ఒక మాట చెప్తాను, నేను సాళ్ళుడనబడేటటువంటి రాజుని ప్రేమించాను, ఆయన కూడా నన్ను ప్రేమించాడు, ఆయన నా యందు పత్నీభావమును పొందాడు, కాబట్టి ఇప్పుడు నేను వేరొక పురుషుడికి భార్యని కావడం అమర్యాద, అలా నేను కాకూడదు, అందుకని నన్ను తీసుకెళ్ళి సాళ్ళుడికి అప్పచెప్పేమని. ఒకసారి మనసు లేని స్త్రీ రాజుకి భార్యగా ఉండడానికి వీలు కాదు, అందుకని పరపురుషుని యందు అనురక్తి కలిగినటువంటి స్త్రీని భార్యగా ఇవతల ఇంట్లో ఉండడం త్రాచుపావుని పెంచుకోవడం లాంటిది, అందుకని నువ్వు నా తమ్ముడికి భార్యగా ఉండడానికి వీల్లేదు, నిన్ను తీసుకెళ్ళి అప్పజెప్పేస్తానని చెప్పి సాళ్ళూడి రాజ్యానికి తీసుకెళ్ళి రథంలో పంపించాడు. పంపిస్తే ఈవిడ సాళ్ళూడి అంతఃపురంలో ప్రవేశించి ఎంతో సంతోషంగా నేను వచ్చేశానయ్యా భీష్ముండను పంపించాడని. ఆయన అన్నాడు, అంతమంది రాజులు చూస్తుండగా నన్ను కూడా ఓడించి భీష్ముడు ఏనాడు నీ చెయ్యి పట్టి తన రథం ఎక్కించి తీసుకెళ్ళాడో ఆనాడే నువ్వు భీష్ముడి సొత్తు అయిపోయావు, ఇప్పుడు చేతకాని వాణ్ణి, భీష్ముడి పెట్టిన భిక్షని భార్యగా స్వీకరించడానికి నీ క్షత్రియుణ్ణి, రాజ్యపాలకుణ్ణి, మహారాజుని నేను నిన్ను అల్లనన్నాడు. ఎవరు నిన్ను గెలుచుకున్నారో నువ్వు వాళ్ళకే సొత్తు అన్నాడు. ఆవిడ బాధపడుతూ ఒక ఆడదాని బాధ చరిత్రని ఎలా మారుస్తుందో చూడండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండు సుమా, స్త్రీల జోలికి వెళ్ళి నిష్కారణంగా వాళ్లతో వాళ్ళ మనసు ఖేదపడేటట్టు ప్రవర్తించకు. ఆ స్త్రీ ఒక తపోవనానికి చేరింది. చేరి నేను తపస్సు చేసుకుంటాను, సన్యాసం ఇమ్మంది అంటే ఋషులు అన్నారు, నువ్వు నిండు యవ్వనంలో ఉన్నావు, ఈ ఆశ్రమాల్లో కూర్చుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ తపస్సులు పాడైపోతాయి, లేనిపోని గొడవలు వస్తాయి, అందుకని నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదమ్మా, ఇవాళ రాత్రికుండు, రేపటి రోజున నీ మార్గము నువ్వు చూసుకో అన్నారు. పైగా ఇప్పుడు సన్యాసం ఏమిటి, ఉంటే భర్త దగ్గర ఉండాలి, లేకపోతే తండ్రి గారి దగ్గర ఉండాలి, అందుకని నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోమన్నారు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళనంది ఆవిడ. ఆవిడ అదృష్టం మరునాడు పొద్దున్న వాళ్ళ తల్లిగారి తండ్రి గారు మాతామహుడు తాతగారు వచ్చాడు. ఆ తాతగారికి తన గోడు వెళ్ళబోసుకుంది. ఆయన అన్నాడు, నేను పరశురాముడికి చాలా అంతేవాసిని, పరశురాముడు భీష్ముడికి గురువు, అందుకని పరశురాముడితోటి భీష్ముడికి చెప్పిస్తాను అన్నాడు. ఈలోగా ఒక పరిచారికుడు వచ్చి పరశురాముల వారు ఏం చేస్తున్నారన్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి అంబ తన గోడు చెప్పుకుంది. చెప్పుకుంటే పరశురాముడు విని హృదయం కరిగిపోయి, రేపటి రోజున నేను నిన్ను తీసుకుని హస్తినాపురానికి వెడతాను,
భీష్ముణ్ణి పిలిచి తను గెలుచుకున్నాడు కాబట్టి నిన్ను వివాహం చేసుకోమని చెప్తాను అని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళాడు. హస్తినాపురం బయట విడిది చేసి కబురు చేశాడు భీష్ముడికి. ఆయన వచ్చినటువంటి వాడు గురువు కనుక ఒక ఆవుని తీసుకుని వచ్చాడు. ఆవుని దానమిచ్చి నమస్కారం చేసి మహాప్రభో మీరు రావడమే అదృష్టం, రాజ్యంలోకి ప్రవేశించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను నీ రాజధానిలోకి రావడానికి రాలేదు, నువ్వు ఓడించి తెచ్చినటువంటి కాంత అంబని భార్యగా స్వీకరించన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒకవేళ పంచతన్మాత్రలు తమ తమ విధులను నిర్వర్తించడం మానివేస్తే మానివేయవచ్చు, కానీ నేనొకసారి చేసిన ప్రతిజ్ఞ నుంచి మాత్రం వెనకడుగు వేసే సమస్య లేదు, అందుకని నేను మాత్రం భార్యగా స్వీకరించనన్నాడు. అయితే ఎవరి కోసం తెచ్చావో ఆ తమ్ముణ్ణి చేసుకోమ్మనన్నాడు. విచిత్ర వీర్యుణ్ణి అడిగారు. ఆయన అన్నాడు, వేరొకడి ఎందు మనసు పెట్టుకున్నానని వెళ్ళిపోయినటువంటిది తిరిగి వస్తే ఆవిడ నేను పెళ్లి చేసుకున్నా, నాకు అక్కర్లేదన్నాడు. ఎంత పౌరుషం వచ్చిందో చూడండి విచిత్ర వీరుడికి. కాబట్టి ఇప్పుడు పరశురాముడికి ఆగ్రహం వచ్చింది, నువ్వు చేసుకుంటావా నాతో యుద్ధం చేస్తావా అన్నాడు. భీష్ముడు అన్నాడు, ప్రతిజ్ఞాపాలనం కోసం ప్రాణములు విడిచిపెట్టేస్తాను, మీరు కురుక్షేత్రానికి పదండి, అక్కడికి వస్తున్నాను యుద్ధానికి అన్నాడు. ఇద్దరు కురుక్షేత్రం చేరుకున్నారు. అక్కడ బ్రహ్మాండమైన యుద్ధం, 22 రోజులు బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. తుత్తునీల కింద కొట్టేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఆఖరికి ఒక రోజు రాత్రి శిబిరంలో భీష్మాచార్యుల వారు పడుకుని ఉన్నారు. పరశురాముడిని నేను ఎలా నిగ్రహించగలను, రోజు ఆయనకి నమస్కారం పెట్టి యుద్ధం చేసేవారు గురువుగారు. యుద్ధం చేస్తుంటే అష్టమశువులు ఆయనకి సాక్షాత్కరించారు. భీష్మ నువ్వు బెంగ పెట్టుకోకు, పరశురాముడికి కూడా తెలియనటువంటి అస్త్రం ఒకటి ఉంది, అది విశ్వకర్మ యొక్క మంత్రంతో ఉంది, అది నీకొక్కడికే తెలుసు, రేపటి రోజున అది ప్రయోగించు. ఆ అస్త్రం ప్రయోగిస్తే మరునాడు సూర్యోదయం వరకు పరశురాముడు నిద్రైపోతాడు. నిద్రపోయిన వాడు మరణించిన వాడితో సమానం యుద్ధభూమిలో. మరునాడు సూర్యోదయం వరకు మేల్కొనలేదు కాబట్టి పరశురాముడు మరణించినట్లే, కాబట్టి ఆ అస్త్రాన్ని ప్రయోగించు అన్నారు. తప్పకుండా ప్రయోగిస్తానని లేచి స్నానం చేసి ఆచమనం చేసి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి పరశురాముడి మీద అస్త్ర ప్రయోగం చేద్దామని బాణాన్ని సంధించి మంత్రం చదువుతున్నాడు. మహర్షులందరూ దర్శనమిచ్చారు. నారదాదులు, ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు భీష్మ, నీ వంటి ధర్మజ్ఞుడు చెయ్యవలసిన పని కాదు, నువ్వు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వాడితో సమానమైపోతాడు, గురువుని చంపినటువంటి పాపం వస్తుంది, అంతటి అపకారం అంతటి అవమానం గురువు పట్ల చెయ్యకూడదు, నువ్వు అలా వెయ్యకు అన్నారు. గురువుని అవమానించను అని ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేసేసాడు. అదే సమయంలో జమదగ్ని మొదలైనటువంటి వాళ్ళు, పరశురాముడి తండ్రి వాళ్ళు వచ్చారు. వచ్చి నువ్వు కూడా బ్రాహ్మణుడవై నీ శిష్యుల మీద ఇంత బాణప్రయోగం చెయ్యకూడదు, ఆయన ధర్మానికి కట్టుబడ్డాడు, నువ్వు ఉపశాంతి వహించని పరశురాముడికి చెప్పారు. పరశురాముడు ఒక స్థితిలో భీష్ముడితో యుద్ధం చేస్తూ మోకాళ్ల మీద దొల్లి రథంలోంచి కింద పడిపోయాడు. అందుకని పరశురాముడు ఓటమిని అంగీకరించాడు భీష్ముడి చేతిలో. నేను ఓడిపోయినట్టే లెక్క అంబా, ఇంక నిన్ను నేను రక్షించలేను, నువ్వు ఎక్కడ రక్షణ దొరుకుతుందనుకుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. నీకు ఎవరి వలన వివాహం అవుతుందనుకుంటే వారిని ఆశ్రయించు అన్నాడు. ఆవిడంది, నాకు ఒక విషయం అర్థమైంది. పరశురాముడు 21 మాటలు భూమండలాన్ని చుట్టూ తిరిగి క్షత్రియుడన్న వాడిని అందరినీ తెగటార్చాడు. అటువంటి పరశురాముడిని ఓడించేశాడు భీష్ముడు. కాబట్టి భీష్ముడిని ఓడించేవాడు లేడు, ఓడించేవాడు లేడు కాబట్టి నా పెళ్ళవదు, నా పెళ్ళవదు కాబట్టి నేను ఒక్క ప్రతీకారం తీర్చుకుంటాను, ఈ భీష్ముణ్ణి చంపుతాను, ఇదే నా ప్రతిజ్ఞ ఇవాళ నుంచి, ఇంకా నాకు వివాహం అక్కర్లేదు, భీష్ముడు ఎలా చనిపోతాడు ఇదొక్కటే నా కోరిక అని ఆవిడ తపస్సు చేయడం మొదలెట్టింది. ఒక చోట అంటారు, ఆవిడ ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేసింది. కందుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి నీ కోరిక అన్నాడు. భీష్ముడిని నిగ్రహించాలని, అది నేను చెప్పలేను, భీష్ముడికి వరం ఉంది, చేతిలో ధనస్సు ఉండగా ఎవరూ చంపలేరు, పైగా ధర్మజ్ఞుడు, అందుకని నీకు ఒక పుష్పమాలను ఇస్తాను, ఈ పుష్పమాల మెడలో వేసుకుని ఎవరు యుద్ధం చేస్తే వాళ్ళు భీష్ముడి మీద గెలుస్తారు అన్నారు. ఎందరో రాజులను అడిగింది మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని. మహాధర్మాత్ముడైన భీష్ముణ్ణి ఎందుకు సంహరించాలి, ఎందుకు యుద్ధం చేయాలి, మేము వేసుకోము, మేము యుద్ధం చేయమన్నారు. ఈ మాల తీసుకెళ్ళి ద్రుపదరాజు గారి ఇంటి రాజద్వారం మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. అంటే భీష్ముణ్ణి సంహరించాలంది. నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు, వచ్చే జన్మలో తీరుతుంది, కాబట్టి నీ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోమన్నాడు. యోగాగ్నిలో శరీరం వదిలేసి మళ్ళీ పుట్టింది. మళ్ళీ పుట్టినప్పుడు ఆడదై పుట్టింది. మళ్ళీ ఆడదై పుడితే భీష్ముడు యుద్ధం చేయడు, అందుకని మగవాడిగా మారాలి. మళ్ళీ తపస్సు చేసింది, మళ్ళీ తపస్సు చేసి మగవాడిగా మారింది, అందుకని శిఖండి. అందుకే ఎంతకీ వదిలిపెట్టకుండా ప్రాణం తీసేస్తున్నారు అనుకోండి, అంటాం వీడెక్కడ దొరికాడు రా, నాకు శిఖండిలో దొరికాడు అంటాం.
ఆ శిఖండి వెనక అంత కథ ఉంది. ఆ శిఖండి ద్రుపదుడికి కుమారుడిగా జన్మించాడు. ఆ ద్రుపదుడికి ఇంట్లో జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవ పక్షంలోకి చేరాడు. మహానుభావుడు భీష్ముడికి ఎంత అగ్ని పరీక్షలు వచ్చాయో తెలుసా అండి జీవితంలో? ఇంత కష్టపడి విచిత్ర వీర్యుడికి అంబికా అంబాలికనిచ్చి వివాహం చేశాడు. ఇద్దరినీ వివాహం చేసిన తర్వాత విచిత్ర వీర్యుడికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోతే అంబికా అంబాలిక విధవలైపోయారు, వంశం ఆగిపోయింది. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీదేవికి పుట్టినటువంటి కొడుకులకి రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేనే లేరు, మనవలు లేరు, ఆగిపోయింది. ఆగిపోతే ఆ సత్యవతీదేవే భీష్ముణ్ణి పిలిచింది. పిలిచి, భీష్మ, వంశం ఆగిపోయింది, యుగధర్మాన్ని అనుసరించి ఇది తప్పు కాదు, నా కోడళ్ళైనటువంటి అంబిక అంబాలికల యందు వాళ్ళు ఋతుస్నానము చేసిన తర్వాత నువ్వు సంగమించు, సంగమిస్తే మళ్ళీ వంశము నిలబడుతుంది, వంశము కోసమని అలా సంగమించవచ్చు, దోషం లేదు, అందుకని నువ్వు సంగమించు అత్తగారి అనుగ్రహంతో ధర్మబద్ధమైతే అని అడిగింది ఆవిడ. అంటే దాని ఎందుండేటటువంటి ధర్మసూక్ష్మం వేరు. ఇప్పుడు నేను దేవీ భాగవతం మాట్లాడుతున్నాను, మాట్లాడటం కదా, 8 రకాల కొడుకులు ఉంటారు, ఆ కొడుకులు ఏమిటి, ఎలా వస్తారు, అది ఎలా ధర్మం అవుతున్నాయి, ఇవన్నీ దేవీ భాగవతం అయితే చెప్పాలి, ఇప్పుడు ఎందుకు ఆలరంతా నాకు. అందుకని ఈ మాట చెప్తే భీష్ముడు అన్నాడు, అమ్మ నేను ప్రతిజ్ఞ చేశాను ఆనాడే, నేను ఏ స్త్రీ ఎందు కూడా అలా ప్రవర్తించను, నేను బ్రహ్మచర్య నిష్ఠ ఎందు ఉన్నవాడను, అందుకని వంశము లేకపోతే నేనేమీ చెయ్యలేను, కానీ నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒక్కటే ఒక్క పరిష్కారం, ఎవరైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడై కేవలము వరకటాక్షము కోసమని సంగమించడము తప్ప శరీరమునందు అటువంటి కోరిక లేని ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక బ్రహ్మజ్ఞానిని వేడుకో అన్నాడు. అంటే అప్పుడు వ్యాసుణ్ణి ప్రార్థన చేసింది. సరే, ఆ తర్వాత కథ మీకు తెలుసు. పాండురాజు గారు పుట్టడం, విదురుడు పుట్టడం, ధృతరాష్ట్రుడు పుట్టడం, దాసికి విదురుడు పుట్టడం, అలా వాళ్ళు ముగ్గురు పుట్టడం, తర్వాత కథ నడిచింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చేసింది, ఇన్ని తరాలు మారిపోతున్నాయి. ధృతరాష్ట్రుడు పుట్టాడు, పాండురాజు పుట్టాడు, పాండురాజు మళ్ళీ మరణించాడు, పాండురాజు యొక్క పిల్లలు పుట్టేశారు పాండవులు, ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులు జన్మించారు. ఇంతమందిని సాకుతూ తాతగారై గడ్డాలు నిలిచిపోయి జుత్తు నిలిచిపోయి మహాధర్మజ్ఞుడై మహానుభావుడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యుల్ని గురువుగా పెట్టి ఆ వంశాన్ని సాకుతూ నడిపిస్తూనే ఉన్నాడు భీష్ముడు. మాత్రం ఆయన కళ్ళ ముందే బ్రహ్మాండమైనటువంటి కలహం బయలుదేరింది కౌరవులకు పాండవులకు. కౌరవులు అనడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే పాండవులు కూడా కౌరవులే, భీష్ముడు కూడా కౌరవుల్లో వాడే, కురుచక్రవర్తి యొక్క సంతానం. అందుకని పాండురాజు యొక్క పుత్రులకు, ధృతరాష్ట్రుని యొక్క పుత్రులకు కలహం బయలుదేరింది. బయలుదేరినప్పుడు ఇంత ధర్మజ్ఞుడైనటువంటి భీష్ముడు, ఇంత ధర్మం తెలుసున్న భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు, కౌరవ పక్షంలో దుర్యోధనుడి యొక్క పక్షంలో ఉండిపోయాడు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కానీ ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు అనుకోండి, అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు కదండి. దుర్యోధనుడు ఎవరిని చూసుకుని దిగాడు? ఇద్దరిని చూసుకుని దిగాడు, ఒకటి భీష్ముడు, రెండు కర్ణుడు. వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది సర్వసైన్యాధిపత్యం ఇచ్చేటప్పుడు. భీష్ముడు బతికున్నంత కాలం నేను అసలు యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు, అక్కడే అమంగళం. కాబట్టి ఏమైపోయింది, భీష్ముడిని చూసుకుని యుద్ధానికి వెళ్ళాడు. అటువంటి భీష్ముడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎన్నో మాటలు ధర్మం చెప్పాడు, మహానుభావుడయ్యా అర్జునుణ్ణి ఎవరు గెలవలేరు, పాండవుల పట్ల ధర్మం ఉంది, వాళ్ళు నెగ్గుతారని చెప్పాడు. అటువంటి భీష్ముణ్ణి దుర్యోధనుడు పట్టుకుని వేలాడవలసినటువంటి అవకాశం ఇవ్వకుండా పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా, భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? ఒకటవ ప్రశ్న. రెండు, అట్లాంటి భీష్ముణ్ణి అలాగ ముళ్ళపంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణాలతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? ఎందుకంటే భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ అని గీతలో చెప్పాడు, నేనే సంహరిస్తున్నానని చెప్పాడు. భీష్ముణ్ణి అన్ని బాణాలతో ఎందుకు కొట్టాడు? ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితానికి సంబంధించి చాలా గహనమైనటువంటి ప్రశ్నలు. అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. నేను దేనికైనా సరే ప్రపంచంలో ఆలంబనం ఏమిటో తెలుసా అండి? ధర్మమే. భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు, అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మం తప్పాడా తప్పలేదా అని చెప్పడానికి వీలు లేని రీతిలో ఒకసారి మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు అంటే, ధర్మరాజు గారికి శకునికి జూత క్రీడ జరుగుతోంది. జరుగుతున్నప్పుడు
శకుని మధువుని సేవించి ఉండడంలో మరిచిపోయాడు. మరిచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజుని నిన్ను నువ్వు పణంగా పెట్టుకో అన్న తర్వాత ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయాక గుర్తొచ్చింది శకునికి, ఈ భార్య ఉంది కదా ద్రౌపది, ఆవిడ్ని ఒడ్డు అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకునికి దాస్యంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ధర్మరాజు ఒడ్డమన్న శకునికి వెడుతుంది కానీ దోషం, ఒడ్డిన నాకు పట్టదని చెప్పి ఇప్పుడు నాకు శకుని యజమాని, నేను ఆయనకి దాసుణ్ణి, దోషం ఆయనకి ఎడుతుందని ద్రౌపదిని ఒడ్డాడు. ఒడ్డి మళ్ళీ ఓడిపోయాడు. ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వల అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొచ్చి వలువలు ఊడ్చాడు. ఊడుస్తుంటే ఆవిడ ఒక ప్రశ్న వేసింది, పేర్లు చెప్పి. ఈ సభలో భీష్మద్రోణులు ఉన్నారు, వాళ్ళకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా, ధర్మం చెప్పమని అడిగాడు. భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి, ధర్మరాజు చేసినది దోషమే, ఓడిపోయిన ధర్మరాజుకి ద్రౌపదిని ఒడ్డేటటువంటి అధికారము లేదు అని అంటే, వెంటనే ద్రౌపదీదేవి మహాపతివ్రత, ఆవిడ శపిస్తే కౌరవులు ధృతరాష్ట్రుని యొక్క సంతానమంతా నశించిపోతారు. ఇంత కష్టపడి పెంచి పోషించాడు వీళ్ళందరినీ, తన కళ్ళ ముందు పోతారు. అందుకని పోని చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతి, ఒక మహాపతివ్రతకి వలువలు ఉడుస్తున్నారు. కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా తెలియక చెప్పలేదా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ధర్మరాజంతటి వాడే నేను ఊడిపోయానని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మము అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు. అలా ధర్మము తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణమునందు వైక్లభ్యమే. ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణాలతో కొట్టారు. ధర్మాచరణం అంటే ఎంత గహనంగా ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. ఇంతటి మహానుభావుడు యుద్ధానికి వచ్చాడు. కురుక్షేత్రంలో వస్తే దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు, నువ్వు పాండవుల వేపు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరినైనా సరే అడుగు, తలకాయ తీసేస్తాను, పాండవుల జోలికి మాత్రం నేను వెళ్ళనన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడితే ధర్మరాజు గారు కవచం విప్పేసి, పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహాన్ నమస్కరించాడు. తాత, నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళం, మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. భీష్ముడు అన్నాడు, నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నేను శపించి ఉండేవాణ్ణి, నీ గౌరవానికి పొంగిపోయాను. ఎంతటి వాడండప్పటికీ మహానుభావుడు వృద్ధుడైపోయాడు. చర్మం అంతా ముడతలు పడిపోయింది, జుత్తు నిరిసిపోయింది. తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, తనే సర్వసైన్యాధిపతి అయి నిలబడ్డాడు. మీ ఐదుగురు జోలికి రాను కానీ అంటే ఆయన అన్నాడు, తాత నువ్వు రావక్కర్లేదు కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవరూ కొట్టలేరు. నువ్వు యుద్ధంలో ఉంటే ఎలాగ తాత అని చేతులు నలిమేడు. ఇప్పుడు ఆ విషయం అడక్కు, కొన్నాళ్ళు పోయాక కనపడ చూద్దాం వెళ్ళండి. మా యోగక్షేమాలు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని వెళ్ళిపోయాడు ధర్మరాజు. వెళ్ళిపోతే రోజు యుద్ధం చేసేవాడు ఇంటికి వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి సూటీ పోటీ మాటలు ములుకులతో పొడిచినట్టు మాట్లాడేవాడు భీష్ముణ్ణి. అంత గొప్పవాడివని యుద్ధంలో దిగాను, ఎంతమందిని చంపావు, ఏం చేశావు, నువ్వు తలుచుకుంటే అర్జునుడిని చంపలేవా, నువ్వు కావాలని వెనకేసుకొస్తున్నావు, నువ్వు పాండవ పక్షపాతివి, పాపం ఆ వయస్సులో అన్ని మాటలు పడి పడుకుని ఒకరోజు 9వ రోజు అనుకుంటాను కురుక్షేత్రంలో దుర్యోధన ఇవాళ భీష్ముడంటే ఏమిటో చూతూగాలి యుద్ధంలో, ఇవాళ చూపిస్తాను భీష్ముడంటే ఏమిటో అన్నాడు. మండలాకారమైన ధనస్సుని పట్టుకున్నాడు. ఇలా పట్టుకోవడం మానేసి ఇలా పట్టుకున్నాడు ధనస్సు అర్ధచంద్రాకారంగా. ఆ రోజు భీష్ముడు వేసిన బాణాలు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్ని వేల మందిని తెగటార్చేశాడు. కురుక్షేత్రం అంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు చేతులు ఏనుగులు. భీష్మపర్వం చదవాలి. పడిపోతే పాండవులు గజ 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 వణికిపోయారు. అర్జునుడిని పంపించారు భీష్ముడి మీద యుద్ధానికి. పంపిస్తే అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. వస్తే ఆ రోజున భీష్ముడు చేశాడు యుద్ధం, గమ్మత్తైన ప్రతిజ్ఞ చేశాడు, సర్వసైన్యాధిపత్యంలోకి వెళ్ళి తీసుకున్నాడు. తీసుకుని ఆయనకి అభిషేకం చేశారు సర్వసైన్యాధిపతిగా. చేస్తే దూతలు వచ్చి చెప్పారు, కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు, అర్జునుడికి సారథ్యం చేస్తాట, చేత్తో ధనస్సు పట్టుకోట, ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రములను పట్టను అని ప్రతిజ్ఞ చేశాడన్నాడు. భీష్ముడు అన్నాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్వసైన్యాధికారిగా, కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తానన్నాడు. కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు, అటువంటి కృష్ణుడితో అస్త్రం పట్టిస్తానన్నాడు. పట్టను అని కృష్ణుడు అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఆ రోజు అర్జునుడు ఎదురొస్తే కొట్టాడు బాణాలు భీష్మాచార్యుల వారు.
ఎన్ని ధనస్సులు తీసుకున్నా విరిగిపోయాయి. ఇంత సవ్య సాక్షి, ఇంత కవ్వడి, కొట్టిన బాణాలకి కృష్ణ పరమాత్మ కవచం పిట్లిపోయింది. పిట్లిపోయి మోదుగ చెట్టును కొట్టినట్టు కొట్టేశాడు కృష్ణుణ్ణి. వెనక్కి తిరిగి చూశాడు, నెత్తురు ఏరుల కింద పారిపోతోంది అర్జునుడి శరీరంలోంచి. కృష్ణుడు ప్రతిజ్ఞ మరిచిపోయి ఒక్కసారి చక్రం పట్టుకుని దూకేశాడు, సంతోషం పరస్తాను భీష్ముడిని. అప్పుడు భీష్ముడు కోదండాన్ని పక్కన పెట్టి నమస్కరించాడు. చూసావా, లొంగిపోయావు, నిన్ను నమ్ముకున్న భక్తుడి కోసం ధనస్సు పక్కన పెట్టేశావు అని నమస్కరించాడు. 10 రోజుల యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుణ్ణి పిలిచి అన్నాడు, పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంకా యుద్ధం చెయ్యలేం, ఆయన సామాన్యుడు కాడు, అరివీర భయంకరుడు, ఎలా ఆయన్ని యుద్ధం నుంచి ఆపడమని అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, దీనికి ఒక్కటే పరిష్కారం, నువ్వు చెప్పులు విప్పేసి కవచం తీసేసి శిరస్త్రాణం తీసేసి 5 పాండవులు నేను కలిసి భీష్ముడి శిబిరానికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన్ని అడుగుదాం అన్నారు. సరే పదండి అన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి, ఏ మనవడు అడగకూడని ప్రశ్న. ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే ఒక్క మీతో సమర్థిస్తూ యుద్ధం చేయమని అడగడం తప్ప ఇంకేదైనా కోరుకో, ఇంత రాత్రి వేళ పాదచారి అయి ఎందుకు వచ్చావు ధర్మజా అని అడిగాడు. తాత ఇలా అడిగానని ఏమనుకోవద్దు, నువ్వు అసలు ఎలా చచ్చిపోతావు తాత అని అడిగాడు. ఎంత దారుణమైన మాట అండి ప్రపంచంలో ఇది, అసలు తాత నువ్వు ఎలా మరణిస్తావు అని అడిగాడు. అడిగితే అప్పుడు నవ్వు నవ్వి అన్నాడు, నా చేతిలో ధనస్సు ఉన్నంతకాలం నేను మరణించను, మనవడి యొక్క ప్రజ్ఞ చూసి పొంగిపోయాను అర్జునుడు వేసిన బాణాలకి, నా ధనస్సు పక్కన పెట్టాలంటే కొన్ని సందర్భాల్లోనే పెడతాను, రథం మీద స్త్రీ వచ్చి బాణం వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను, ఎవరిదైనా పతాకం కిందకి జారిపోతే నేను యుద్ధం చేయను, వెన్నిచ్చి పారిపోతుంటే యుద్ధం చేయను, ఆడదిగా పుట్టి మగవాడిగా మారినటువంటి వాడు యుద్ధానికి వస్తే యుద్ధం చేయను, ఇందులో స్త్రీని పట్టుకుని యుద్ధానికి వచ్చేంత అవలక్షణం మీ దగ్గర లేదు, మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు, మీలో ఎవరి పతాకం కిందకి జారిపోదు, కాబట్టి మీకున్న అవకాశం ఒక్కటే, మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు, ఆ శిఖండిని అర్జునుడి రథానికి ముందు నించో పెట్టండి, నించో పెడితే శిఖండి బాణాలు వేస్తే నేను ధనస్సు పక్కన పెట్టేస్తాను, ధనస్సు పక్కన పెట్టేశాను కాబట్టి నేను మళ్ళీ బాణం వెయ్యను, వెయ్యను కాబట్టి వెనక నుంచి అర్జునుడితో బాణ పరంపర కురిపించి నా శరీరాన్ని డుల్లగొట్టేయండి అన్నాడు. అలాగే తాత అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏడిచాడండి అర్జునుడి శిబిరంలో, మహానుభావుడు తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో మాకు నాన్న అని ఎవరిని పిలవాలో తెలియక మా పట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి కౌరవులు మమ్మల్ని బాధ పెడుతుంటే నాన్న అని తెలియక మేము పిలిస్తే నేను నాన్నని కాను నాన్న తాతని అని ఆయన ఒడిలో కూర్చోపెట్టుకుని మాకు గోరు ముద్దలు తినిపించాడు, మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు, సర్వకాలముల యందు మా ఉన్నతిని కోరాడు, మాకు ఆశీర్వచనం చేశాడు, మాకు విలువిద్య నేర్పాడు, మాకు ద్రోణుణ్ణి గురువుగా పెట్టాడు, అంతటి మహాపురుషుడు ఇవాళ వృద్ధుడైపోయాడు, తండ్రి కోసమని ప్రతిజ్ఞ చేశాడు, సర్వం త్యాగం చేసేశాడు, అంతటి ధర్మమూర్తి అయి తన వంశాన్ని చూసుకోవాలని ఇంతకాలం నిలబడిపోయాడు, అటువంటి వాణ్ణి సవ్యసాచినై గాంధీవం పట్టుకుని శిఖండిని అడ్డు పెట్టుకుని ఆయన మీద బాణపరంపర కొడుతుంటే ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నే కొట్టగలనా అన్నయ్యా అని అడిగాడు. కొట్టక తప్పదురా, కొట్టవలసిందే ధర్మం కోసం, కొట్టు తప్పదన్నాడు కృష్ణుడు. దానికి వచ్చారు. వచ్చిన తర్వాత శిఖండిని ఎదురుపెట్టి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన ధనస్సు పక్కన పెట్టేశాడు. పెట్టిన తర్వాత శిఖండి 100 వేశాడు ఒకేసారి, ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ నెరవేరాలి. ఆయన యొక్క కవచం డుల్లిపోయి కింద పడిపోయింది విప్పుకొని. గుండెలు దొరికాయి. దొరకగానే అర్జునుడు ఆ రోజు కొట్టినటువంటి బాణ పరంపరకి బొట్టన వేలు ఇలా పెట్టి వేలి ముద్ర వేస్తాను చూడండి, అలా వేలి ముద్ర వెయ్యడానికి ఇలా బొట్టన వేలు పెట్టడానికి చోట్లేనన్ని బాణాలతో కొట్టాడు. కొడితే చుట్టూ బాణపంజరమే, మధ్యలో భీష్ముడు ఉన్నాడు, అన్ని వేపుల నుంచి నెత్తురు కారిపోతోంది, వీపు చూపించలేదు కాబట్టి ఒక్క తల వెనక తగలలేదు బాణాలు. ఒంటి నిండా బాణపంజరాలు కొట్టిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో రథం నుంచి డుల్లి కింద పడిపోయాడు. కింద పడిపోయినప్పుడు ఆయన శరీరం భూమికి తగలలేదు, బాణములతో పడిపోయి ఉండిపోయాడు. అప్పుడు పిలిచాడు. అందరూ పరుగు పరుగున వచ్చేశారు యుద్ధం ఆపి. భీష్ముడంతటి వాడు పడిపోయాడు ఇవాళ. పడిపోతే అప్పుడు అడిగాడు, అయిపోయింది నా సమయం, స్వచ్ఛంద మరణాన్ని కోరాను, కానీ అప్పుడు గుసగుసలు వినపడ్డాయి, ఇంతటి భీష్ముడికి దక్షిణాయనంలో మరణమా? లేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, ఉత్తరాయణం వరకు నా శరీరం విడిచిపెట్టను,
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తర్వాత రథసప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక ఏకాదశి ఘడియల్లో నా ప్రాణం విడిచిపెడతాను అని అర్జునుణ్ణి పిలిచి నా తల వ్రేలాడిపోతోందయ్యా, వెనక్కి మర్మస్థానములన్నీ కదిలిపోతున్నాయి, బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతోంది, నాకు తలగడ అమర్చు అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకొచ్చారు. ఈ తలగడలు కాదురా, నాకు కావలసింది యుద్ధభూమిలందు పడుకున్నటువంటి వాడికి బాణములతో కొట్టాలి తలగడ, అందుకని అర్జునుడు కొడతాడన్నారు. అర్జునుడు బాణములతో తలగడ ఏర్పాటు చేశాడు. చాలు, నీలాంటి మనవడు పుట్టాడని ఆ బాణముల మీద తలగడ ఏర్పాటు చేసుకుని నేను ఈ యుద్ధభూమి నందే పడి ఉంటాను, నా చుట్టూ కందకం తవ్వండి, ఎవ్వరూ నా వేపుకి రాకుండానని కందకం తవ్వించుకుని ఆ భూమి మీద పడి ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. అయిపోయింది, అందరూ ధృతరాష్ట్రుడి పక్షం అంతా ఓడిపోయింది, పాండవ పక్షం గెలిచేసింది. అప్పటికి కూడా ఇంకా భీష్ముడు అంపశయ్య మీదే ఉన్నాడు. చేసుకుంటున్నారు, ఒకనాడు దాహార్తి కలిగింది మహానుభావుడికి, నాకు దాహం వేస్తోంది అన్నాడు. నీళ్లు పట్టుకొచ్చారు. అంపశయ్య మీద పడుకున్నవాడు లౌకికమైన జలములు తాగడు, అర్జునుడికి తెలుసు ఏ నీళ్ళు ఇవ్వాలో, అర్జున ఈ అన్నాడు. ఆయన పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే భూమిలోంచి నీరు అమృతోదకం పైకి లేచి ఆయన నోట్లో పడింది. ఆ నీటిని తాగాడు. తాగి అంపశయ్య మీద పడి ఉండగా ఇప్పుడు భాగవతంలోకి రండి. ఇవాళ భీష్ముడి యొక్క కథ వినాలి కాబట్టి ఇప్పటి వరకు నేను దేవీ భాగవత భారత ఇతర గ్రంథములలోకి వెళ్ళాను. వెళ్ళి భీష్మాచార్యుల వారి చరిత్ర ఈ అసుర సంధ్యవేళలో చెప్పుకుంటే మనుష్యులుగా పుట్టినందుకు మనం తరించిపోతామని సంక్షిప్తంగా భీష్మ చరిత్రని మీకు వివరించాను. ఇప్పుడు ఆ భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి ఘడియలు దగ్గరికి వస్తున్నాయని ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన దగ్గర ధర్మాలు తెలుసుకో, అటువంటి మహాపురుషుడు వెళ్ళిపోతే మళ్ళీ ధర్మం చెప్పేవాడు లేడు. అంటే భారతంలో చెప్పారు తప్ప ఇక్కడ చెప్పలేదు ఆ ధర్మాలు భాగవతంలో. వెళ్ళి ధర్మరాజాదులు ఆయనకి నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. విన్న తర్వాత భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే ఉత్తరాగర్భం మీదకి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఉత్తరాగర్భాన్ని కృష్ణుడు రక్షించాడు అన్న మాట విన్నాడు. ఉప పాండవులు సంహరింపబడ్డారు అశ్వత్థామ చేతిలో అన్న మాట విన్నాడు. విని భీష్ముడు కాలాన్ని ముందు స్తుతి చేస్తాడు. ఆయన అంటాడు, ఏమి ఆశ్చర్యమయ్యా, ప్రపంచంలో ఎవరైనా దేనినైనా అతిక్రమించగలరు, కానీ కాలమును ఎవ్వరూ అతిక్రమించలేరు. అన్నిటికన్నా బలవత్తరమైనది ఏది, కాలమే. కాలము బలవత్తరమైనది కాకపోతే భీష్ముడి జీవితమే చూడండి. ఎవరి కోసం సింహాసనం త్యాగం చేశాడో అసలు వాళ్ళెవ్వరూ మిగల్లేదు. అయినా సరే తను ధర్మం కోసమని అలా నిలబడిపోయాడు మహానుభావుడు. ఇన్ని కష్టాలు పడ్డాడు, తన తమ్ముడి కోసమని చెప్పి తీసుకొచ్చినటువంటి స్త్రీ శిఖండిగా మారి తన మరణానికి కారణమైంది. అంపశయ్య మీద పడిపోయాడు. ఆయన అంటాడు, కాలము ఎంత అతిక్రమించడానికి వీలు లేనిది అనడానికి నాకు కట్టెదుట ఒక ఉదాహరణ దొరుకుతున్నది. మీరు ఈ పద్యాన్ని భీష్మస్థుతిలో ఈ పద్యాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకుంటే మనం చిన్న చిన్న కష్టాలకి కదిలిపోతాం జీవితంలో. కదిలిపోయి బాబో ఎంత కష్టమో ఎంత కష్టమో ఎంత కష్టమో అంటాం. కారణం ఏమిటంటే మనం ఆ కష్టమునందు వెంటనే తాదాత్మ్యత పొందేస్తాం, సంసారముతో తాదాత్మ్యత పొందుతాం. విధిని నిర్వహించాలి, ఒక తండ్రిగా నీ విధిని నువ్వు నిర్వహించాలి, అంతే తప్ప అందులో వచ్చేటటువంటి సుఖదుఖములతో నువ్వు తాదాత్మ్యత పొందేస్తే నీ స్వధర్మమును నువ్వు నిర్వహించలేవు, జారిపోతావు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అందమైన మాట చెప్తారు, పనసకాయ కొట్టాలి కానీ పనసకాయ కొట్టేటప్పుడు తప్పకుండా ఓ పని చెయ్యాలి, చేతులకి నూనె రాసుకొని పనసకాయ కొట్టిన వాడికి జిగురంటుకోదు. ఈశ్వరుడి పాదాలు పట్టుకుని సంసారంలో ఉన్నవాడికి కష్ట సుఖములకు ఈశ్వరుడు ఇతపూర్వం నేను చేసిన పాపపుణ్యములకు ఆయన ఇస్తున్న ఫలితము, కాబట్టి వేరొకసారి నా వలన అటువంటి పాపములు జరగకుండుగాక అని నిలబడిపోతాడు తప్ప లోకులనందని మెచ్చని ఎలుగని లోలోన నిందింపని చీకాకున్బడని మహాత్ముడని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండి నేను అంతే చావు నువ్వు శంకర అంటాడు దుర్జటి. ఆ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటాడు తప్ప పాదముల నుంచి మాత్రం విడివిడి పొందడు. ఆ కాలము ఎంత దుస్తరంగా ఉంటుందో మీరు భీష్ముడి యొక్క స్థితిలో మొదటి పద్యాన్ని విని బాగా ధారణ చేశారనుకోండి, కొన్ని కొన్ని ఎలా ఉంటాయో తెలుసా అండి, హార్ట్ అటాక్ ఎప్పుడైనా మైల్డ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు సాధారణంగా రెండు టాబ్లెట్లు జేబులో పెట్టుకుంటారు, ఒకటి డిస్ప్రిన్ అన్న టాబ్లెట్, ఒకటి
రెండో దాని పేరు నాకు జ్ఞాపకంలో లేదు కానీ ఆ నాలుక కింద పెట్టుకుని చప్పరిస్తే అది కొంచెం సేపు టైం ఇస్తుంది. అవి ఆ టాబ్లెట్లు రెండు జేబులో పెట్టుకు తిరుగుతూ ఉంటారు. అలా మన జీవితంలో తప్పకుండా కనీసంలో కనీసం ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని పద్యాలు నోటికి రావాలండి. అవి వస్తే ఏమవుతుందో తెలుసా అండి? మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరు ఆ పద్యం ఒక్కసారి మనస్సులో తలుచుకున్నారనుకోండి, మీకు ఒక గొప్ప ధైర్యం వస్తుంది. మీ స్వస్థితి నుంచి మీరు జారిపోరు. ఎందుకంటే శోకం ఆవరించేసింది అనుకోండి మనిషిని నాశనం అయిపోతాడు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపోహు. శోకం ఆవరించగానే ముందు దేన్ని పాడు చేసేస్తుందంటే ధైర్యం పోతుంది. తర్వాత స్మృతం, ఏది విన్నాడో అది పోతుంది. కాబట్టి విన్నది గుర్తు లేదు, ధైర్యం లేదు, పిరికివాడైపోతాడు, ఆలోచన ఉండదు, కాబట్టి తొందరగా నశించిపోతాడు, పడిపోతాడు ఆ కష్టానికి. అలా పడిపోకుండా ఉండాలంటే పెద్దల వాక్కులు టాబ్లెట్లు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాడు ఎందుకైనా మంచిదని జేబులో ఎలా పెట్టుకుంటాడో తప్పకుండా అలా కొన్ని పద్యాలు మీరు మేధస్సునందు పెట్టుకోవాలి. ఎందుకంటే కష్టము రాని జీవితము నాకు ఉండి తీరుతుంది అనే నమ్మకం ఎవరికైనా ఉంటుందా? ఎవరికీ ఉండదు. ప్రతి క్షణం మనకు అనుమానమే ఏమో ఎట్నుంచి కష్టం వస్తుందో అని. కష్టం వస్తే వచ్చిన కష్టాన్ని ఇలా తుడిచేసి లేకుండా మీరు చేసుకోగలరా? చేసుకోలేరు. కాబట్టి మీకున్న అవకాశం ఏమిటి? ఒక్కటే, ఆ కష్టాన్ని తట్టుకునే శక్తి మీకు కావాలి. ఈ తట్టుకునే శక్తి మీకు ఉందనుకోండి, మీరు మీ స్వస్థితి నుంచి జారిపోరు. దాన్ని తట్టుకుంటారు, ఇంకొకరికి ఉపకరించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు అలా తట్టుకునేటట్టు చెయ్యగలిగినవి కొన్ని మాత్రమే ఉంటాయి. భాగవతంలో మిగిలినంతా విడిచిపెట్టి భీష్మస్థుతిని ఒక్కదాన్ని వ్యాసుడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చి ఉంటాడండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆ ప్రతి పద్యం కూడా మహత్తరమైనటువంటి ఒక్కొక్క క్యాప్సూల్. అది మీకు నోటికి వచ్చాయనుకోండి ఆ పద్యాలు, ఆ పద్యాలు మీకు వస్తే అవి ఎలా మెట్లెక్కిస్తాయో మీకు చూపిస్తాను. ఆశ్చర్యంగా ఉంటుంది. మొదట మనం దేనికి లొంగుతాం జీవితంలో? కష్టానికి లొంగుతాం. ఇంతటి అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు ధర్మరాజుని చూసి అన్నాడు, ధర్మరాజు వచ్చి అక్కడ నిలబడితే పరామర్శ అంటాం కదా, మరి ఉప పాండవులు పోయారు కదా. ధర్మరాజుని చూసి అన్నాడు, అయ్యో ఉప పాండవులు పోయారట కదా, ఏమిటో పాపం మీ కర్మ అనలేదు. ఎన్ని కష్టాలు పడిందయ్యా కుంతి, పాండురాజు చిన్నతనంలో చచ్చిపోయాడు, తండ్రి లేని బిడ్డలై పెరిగారు, ఎట్టకేలకు మీకు రాజ్యాధిపత్యం వచ్చింది, ఇన్ని వచ్చినా కష్టం మిమ్మల్ని వదలలేదు. చూసావా ఎలా వదలలేదో తెలుసా? రాజట ధర్మజుండు సురవాజసుతుండట ధన్వి, శాత్రోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వయోగ సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తొడువచ్చనట. ఈ పాండవులకు కష్టము కలుగుట ఎంత చిత్రమో అన్నట. గొప్ప పద్యమో చూడండి. రాజట ధర్మజుండు, ఇవాళ యావత్ భరతఖండానికి ధర్మరాజు గారు రాజు. కాబట్టి వాళ్ళ వంక కన్నెత్తి చూడడమే పోన్లేండి. ధర్మరాజు గారు రాజైతే ఏముందండి, బలహీనుడు అందామా? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, ఎవరు ఆయన తమ్ముడు? ఎవరు? సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క కొడుకు అర్జునుడు. ఆయన ధన్వి, చాలా గొప్పవాడు, కానీ ఆయనకి గొప్ప ధనస్సు లేదండి చేతిలో అందామా? శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. అసలు ఆ గాంధీవానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఇంకోళ్ళు ఎవరైనా అది అక్కడ పెడితే సరదాగా ముట్టుకుందామని ముట్టుకోవడం కుదరదు, అది పాములా కనపడుతుంది, శవల్లా కనపడుతుంది. అంత మహిమాన్వితమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సుని పైకెత్తి పట్టుకుని వింటి నారి సంధిస్తే చాలు, అందులోంచొచ్చేటటువంటి టంకార ధ్వనికి రామచంద్రమూర్తి పట్టుకునేవారటువంటి కోదండం, ఆ టంకారము వలన వచ్చేటటువంటి ధ్వనికి కొన్ని వేల మంది కుప్పకూలిపోయేవారు. దానికి గుండె ధైర్యం ఉండాలి అది వినడానికి, అది పిడుగులు పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకే పిడుగు పడితే ఎవరిని తలుచుకుంటామో తెలుసా అండి? అర్జున పల్గొణపార్థం అని అర్జునుడి యొక్క దశనామాలు తలుచుకుంటాం. అటువంటి టంకారం చేస్తాడు ఆ ధనస్సులోంచి, టంకారం వింటేనే పారిపోతారు. ఆయనకి తెలియని అస్త్రం లేదు, ఎంత దూరంలో ఉన్న శత్రువు మీదైనా అస్త్ర ప్రయోగం చేస్తాడే. సవ్యసాచి, రెండు చేతులతో బాణాలేస్తాడు. అటువంటి వాడు సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకమైన విల్లు గాంధీవము విల్లుయట. పట్టుకునేటటువంటి విల్లు ఎటువంటిది? గాంధీవాన్ని పట్టుకుంటాడు. ఓన్లేండి ఇన్ని పట్టుకుంటాడు, కానీ పాపం రథం సరైంది లేదు, సారథి లేడు అందామా? సర్వభద్ర సంయోజకుడైన సారథి చక్రియట. ఎవరా సారథి? సర్వకాలముల యందు భద్రత కల్పించి అర్జునుణ్ణి రక్షించుకోవడమే ప్రయోజనంగా పెట్టుకున్నటువంటి మహామహిమాన్వితుడైనటువంటి యోగ పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ సారథి.
పోన్లేండి ఈయన ఒక్కడే ఇంత గొప్పవాడైనా కొంచెం ఆదమరిపించి కొట్టారు అభిమన్యుణ్ణి కొట్టినట్టు అందామా? ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట. ఎప్పుడు అర్జునుడి పక్కన ఎవరుంటారు? బ్రహ్మాండమైనటువంటి గద పట్టుకుని గిర్ర 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 తిప్పుతూ ఒక్క గదాదండంతో ఒక దెబ్బ వేశాడు, ఆ ఏనుగుల కుంభస్థలాలు బద్దలైపోతాయి. అటువంటి ఉగ్ర గద పట్టుకుని తిరిగేటటువంటి భీముడు ఆ అర్జునుడి పక్కన తోడుగా వస్తూ ఉంటాడు. ఉగ్ర గదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చనట. వీరికి ఆపత కల్గుటకేమి చిత్రమో, వీళ్ల కొడుకులు చచ్చిపోయారు, ఏమాశ్చర్యం! కొని సహజ మరణం కాదు, ఒక్క శత్రు వచ్చి రాత్రి చంపేతుడు మనిషిడు, ఏమి ఆశ్చర్యం రా! కష్టం కాలోహి దురతిక్రమ. ఇది అశ్వత్థామ రూపంలో వచ్చిందా కాలరూపంలో వచ్చిందా? కాలరూపంలో వచ్చేసింది, వచ్చేసి దుఃఖం వచ్చింది. కాబట్టి ఇంత గొప్ప అర్జునుడు, ఇంత గొప్ప గాంధీవం, ఇంత గొప్ప కృష్ణ పరమాత్మ, ఇంత గొప్ప భీముడు, అంతరాజు ధర్మజుడు, ఇంకింతకన్నా రక్షణ ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్నారా? అట్లాంటి వాళ్ళ పిల్లలే బతకలేదు. వీళ్ళకి ఆపద కల్గుటకేమి చిత్రమో, వీళ్ళకి ఆపద రావడం ఏమిట్రా అని ఇప్పుడు అంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు. మీరు ఈ కంటికి కనపడేటటువంటిది అనుకోండి, మీరు యుద్ధం చేస్తారు, లేదు మీకు తెలుసున్న విషయం అనుకోండి తప్పుకుంటారు. మీకు ఏ ఆపద వస్తోందో, ఏ కష్టం వస్తోంది అనేటటువంటి విషయం అసలు మీకు తెలియనే తెలియదు. ప్రతిరోజు సంతోషంగా ఉండాలని ఎవడైనా కోరుకుంటాడు, అంతేకాని ఇవాళ నాకు గొప్ప ఆపద వచ్చేయాలి పరమాత్మ అని ఎవ్వడూ కోరుకోడు. గుళ్ళోకి వెళ్ళిన వాడు ఎవడైనా అలా దండబెడతాడేంటి? ఎవడు దండబెడ్డాడు. ఎవరు కోరుకున్నా ఏం కోరుకుంటాడు? అయ్యా నా జీవితం సుఖంగా వెళ్ళిపోయేటట్టు చూడు. నువ్వు సుఖంగా వెళ్ళిపోవాలి అనుకుంటే ఆ సుఖానికి ఆలంబనమైన ధర్మం నువ్వు చెయ్యాలి. చేసేది అధర్మం, కావలసింది సుఖం. ఎలా కుదురుతుంది? కుదరదు. నీకేమో స్వీట్ తింటే అనారోగ్యం వస్తుందని డాక్టర్ గారు చెప్తున్నారు, నువ్వు తినేవన్నీ స్వీట్లే, నీకు ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. నువ్వు చేసేదంతా అధర్మం, నువ్వు సుఖంగా ఉండమంటే ఎక్కడ ఉంటావు? నీకు దుఃఖమే ఉంటుంది. కాబట్టి కాలములో కాలరూపమునందు పరమేశ్వరుడు కూర్చుని ఫలితములను ఇస్తాడు. ఈ కంటికి దొరుకుతాడా? ఈ కంటికి కనపడ్డం. మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? వార్త వినపడుతుంది అంతే. అప్పటి వరకు చాలా సంతోషంగా ఉంటాడు, ఏదో ఒక వార్త వచ్చేస్తుంది అంతే, దుఃఖంలో మునిగిపోతాడు. ఎందుకు మునిగిపోయాడు? కాలంలో వచ్చేసింది ఆ వార్త, ఏదో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఈ వార్త వాడికి చేరి వాడు కష్టం అనుభవించాలి పరమాత్మ నిర్ణయం చేసేసాడు. అలాగే ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి వాడు ఒక వార్త విని వాడు సంతోషపడిపోవాలి ఈశ్వరుడు నిర్ణయం చేసేసాడు. ఆ వార్త మీరు వింటారు. కాబట్టి ఏమవుతోంది? పరతంత్రాణ, మీరు చేసేది ఏమీ లేదు, ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలా జరిగిపోతుంది. ఇప్పుడు చెప్పండి, మీ సుఖదుఖములకు మీరు కారణమా ఈశ్వరుడు కారణమా? ఈశ్వరుడు కారణము. ఈశ్వరుడు స్వతంత్రుడై మిమ్మల్ని నిష్కారణంగా సుఖదుఖాలు పెడుతున్నాడా? మీరు చేసినటువంటి ధర్మాధర్మములను పాపపుణ్యములను బట్టి సుఖదుఖములను ఇస్తున్నాడు. కాబట్టి ఉప పాండవులు మరణించారంటే కాలాన్ని పాండవులు కూడా ఎదిరించలేకపోయారు భగవంతుడు సారథ్యం చేస్తుండగా. కాబట్టి ఇంక సామాన్యుడైనటువంటి వాడెంతరా? ఎప్పుడైనా ఓ చిన్న కష్టం వచ్చిందనుకోండి వెంటనే బ్యాలన్ అయిపోతారు కొంతమంది. నేను చాలామందిని చూస్తుంటాను ప్రపంచంలో, వాళ్ళ జీవితాలు చాలామంది కన్నా వడ్డించిన విస్తరులు. చాలామంది ఈ దేశంలో, మీరు ఎప్పుడైనా రాత్రి 2 గంటల వేళ నేను అమలాపురంలో ఉపన్యాసాలు చెప్పి ఒకప్పుడు వస్తుండేవాడిని, వస్తుంటే మంచి శీతాకాలంలో పడుకుని ఉంటారు. అంతవరకు ఎందుకండి, నేను మొన్న తిరుపతి యాత్ర చేసి తిరుపతి నుంచి వస్తూ వస్తూ తిరుపతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఒక చైర్లో కూర్చునున్నాను వెయిటింగ్ సీట్లో. ఆ రోజున శేషాద్రి బాగా లేటని ఒక వ్యక్తి శరీర ఛాయ తెల్లగా ఉంది. తల్లితో జ్ఞానప్రసూనామగారితో అన్నాను కూడా ఆ రోజున, కాళ్ళు కూడా మెరిసిపోతున్నాయి, ఇంతంత గడ్డాలు పెరిగిపోయి ముఖంలో తేజస్సు స్పష్టంగా కనపడుతోంది, బట్టలు ఎంత శుభ్రంగా ఉన్నాయో. కానీ అతను ఒక భిక్షుకుడు, ఇవాళ ఇల్లిల్లు తిరిగి భిక్షాటన చేసుకుంటున్నాడు. కూర్చోవడం కష్టంగా ఉంది, మాకు ఇంతంత దోమలు పొడిచేస్తున్నాయి. అంతమంది మధ్యలో ఆ సిమెంట్ బెంచి కింద పడుకుని నిద్రపోతుంటే ఇంతంత దోమలు ఆ కంఠం మీద, ఈ కళ్ళ పక్కన కణతల మీద పొడిచేస్తున్నాయి. పొడిచేస్తుంటే అతను అలా నిద్రపోతుంటే ఉండుండి ఆ దోమని ఇలా కొట్టుకుంటుంటే నాకు అతని ముఖం వంక చూస్తుంటే ఎంత వేదాంతం జ్ఞాపకానికి వచ్చిందో. ఇతను కూడా ఎక్కడో ఒక తల్లిదండ్రులకు పుట్టుంటాడు, ఎక్కడో పెరుగుంటాడు, శుభ్రమైన బట్ట కట్టుకోవాలి, ఒళ్ళు నీట్గా ఉంచుకోవాలని నిన్ను తెలిసాయి కాబట్టి ఒకప్పుడు ఏదో గౌరవనీయమైన బ్రతుకు బ్రతికుంటాడు.
కడుపున పుట్టినటువంటి పిల్లలు దగా చేసేస్తే ఒక ఆవిడికి ముష్టెత్తుకోవడానికి చేత కాక పరమ గౌరవనీయమైన వ్యక్తి నేను నిడదమోలు షటిల్ చేసే రోజుల్లో అక్కడ ఉన్న చంటి పిల్లల్ని ముద్దాడుతూ బాబు చెయ్యి చాపి బొత్తిగా అడుక్కోలేనండి అని నిలబడితే గవర్నమెంట్ అఫీషియల్స్ షటిల్ చేసేవాళ్ళు. అయ్యా నేను ఆ ఊరు పేరు చెప్పను ఎందుకంటే గబుక్కున ఆవిడికి ఈ వార్త తెలిస్తే ఆవిడ బాధపడే అవకాశం ఉంటుంది, సభలో వాళ్ళు గుర్తుపట్టచ్చు. అందుకని ఆవిడ బలానా వ్యక్తి అండి, పిల్లలే ఆవిడ్ని మోసం చేసి రోడ్డు మీదకి గెంటేస్తే ఆవిడ బంగారం అంతా తీసేసుకుంటే పిచ్చి తల్లి ఎవరిని అడుక్కోలేక వీధుల్లోకి వెడితే గుర్తుపట్టేస్తారని రైలు ప్రయాణికుల వెంట తిరుగుతూ ఆ రైలుల్లో కూడా ఎక్కేటప్పుడు తెలియని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే ఆవిడ బాబు ఏమైనా సాయం చెయ్యండి అని కూడా నోటితో అడగలేదండి అని షట్లర్స్ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ఓ రూపాయి రెండు రూపాయలు ఇస్తే దాంతో టిఫిన్ తిని దాంతో జీవితం గడుపుకుంటూ ఆవిడ రైల్లో కనపడేది నాకు. మీరు ఆలోచించండి, కాలోహి దురతిక్రమ, ఎంతంత వైభవాలు అనుభవించినటువంటి వాళ్ళు అంతంత అటువంటి నీచమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒకసారి నేను ఆశ్రమశ్రావణి మన ఊర్లోనే ఉంది, నేను ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళాను. మా తల్లి అనురాధ గారు కూడా వచ్చారు ఆ రోజున, సంవత్సరాదినాడు అనుకుంటా. ఈ ఊర్లోనే ఉంటారు ఒక తల్లి, ఆవిడ పేరు నాకు జ్ఞాపకం లేదు కానీ శరణ్మేఘము అని పుస్తకం రాశారు. ఎంత చంటి పిల్లల్ని కాపాడినట్టు కాపాడతారు అక్కడ ఉన్న వృద్ధుల్ని. ఒక దుర్మార్గుడైన కొడుకు, నేను ఈ మాట అనడానికి ఏమీ వెనకంజ వేయట్లేదు, నేను తెలిసే ఈ మాట ప్రయోగిస్తున్నానని ప్రయోగిస్తున్నాను. తల్లిని, అమ్మా నిన్ను దేవాలయానికి తీసుకెళ్తున్నానమ్మా అని చెప్పి తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ తల్లికి పిచ్చెక్కిపోయింది. ఆవిడ రోజు పెట్టే సర్దేసుకుని అన్నం తిని, మా అబ్బాయి వచ్చేస్తాడండి నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయి వచ్చేస్తాడండి నేను వెళ్ళిపోతాను అని ఇలా చెప్తుంటారు పాపం అందరికీ వెళ్ళిన వాళ్ళకి. ఆ తల్లి మాకు చెప్పారు, మీకు గుర్తుంది కదమ్మా, అదేంటి పిల్ల వాడి వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఇలా దింపి వెళ్ళిపోయాడండి, ఆవిడకి పిచ్చి వచ్చేసింది. ఎవరిని నమ్ముతారు ప్రపంచంలో మీరు? ఆలోహి దురతిక్రమ, వాళ్ళకు వచ్చిన కష్టం కన్నా మీకు వచ్చిన కష్టాలు పెద్దవా? ఒక పిసరు జ్వరం వస్తే, ఒక చిన్న ఎదురుదెబ్బ తగిలితే, కొద్ది పిసరు మోకాలు నొప్పెడితే పోరుమని ఏడ్చేసి పరమేశ్వరుడు ఇంత వైభవాన్ని ఇచ్చి, ఇల్లిచ్చి, వాకిళ్ళిచ్చి, ఉద్యోగాలిచ్చి, ఎప్పుడో చేసుకున్న పాపకర్మకి చిన్న కష్టం ఒక్కటి పెట్టినంత మాత్రం చేత దిగాలు పడిపోయి, నేలన పడిపోయి, గుండెలు బాధేసుకుని, లేనిపోని నిరుత్సాహం తెచ్చేసుకుని, ఎప్పుడూ కష్టాలే ఆలోచించుకుంటూ, నేనేమిటి ఇలా ఉందండి, నేనేమిటి ఇలా ఉందండి అని బతకడం నీ అంత నువ్వు పాడు చేసుకున్న జీవితమా? ఈశ్వరుడిచ్చినటువంటి ఉజ్వలమైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి భీష్ముడి స్తోత్రం చదువు. అంతటి పాండవులకి కష్టం వచ్చింది, వాళ్ళు దిగాలు పడిపోయారా? పడిపోలేదే. పాండవులు తమ జీవితాలు పండించుకుని మోక్ష మార్గంలో వెళ్ళిపోయారు, కృష్ణుణ్ణి నమ్ముకుని వెళ్ళిపోయారు. నువ్వు ఎందుకు వెళ్ళలేవు? భీష్మస్తుతి కేవలం వినడానికి కాదు. భీష్ముడు ఏదో పద్యం చదివాడండి ఆ రోజున, నేను సారా పద్యం చదివేసి మీకు అర్థం చెప్పడానికి కాదు. భీష్మస్తుతి మీరు ఆ పద్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే మీ కష్టాన్ని తట్టుకోవడానికి అదొక టాబ్లెట్. ఎంత గొప్ప పద్యం చెప్పాడో చూడండి. ఆ మాట చెప్పి ఆయన అంటాడు, కృష్ణుడి వంక చూసి ఇంకా ప్రాణోత్క్రమణం చేసే సమయం ఆసన్నం అయిపోతుంది, ఏకాదశి ఘడియలు వచ్చేసాయి. ఆయన అన్నాడు, త్రిజగన్మోహన నీలకంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయింద్రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త కుంతలములు ఆ నుదిటిపై నొప్పంగా మా విజయుంచే రెడువన్న కాడుమది నావేశించు నిల్లప్పుడు. ఎంత గొప్ప మాట అంటాడంటే, నా మనస్సునందు సర్వకాలముల యందు ఉండవలసిన వాడెవడు? త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయింద్రంజిల్ల నీలాల కవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచే రెడువన్న కాడుమది నావేశించు నెల్లప్పుడు. ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత చిన్నతనం నుంచి మనిషి జీవితంలో నేర్చుకోవలసింది నేర్పుతున్నాడు భీష్ముడు. బాహ్య పూజ కాదు, బాహ్య పూజ ఎంతసేపు చేస్తారు, ఇక్కడ పెట్టుకోవాలి పరమాత్మని, ఎలా పెట్టుకోవాలో నేర్పుతున్నాడు. త్రిజగన్మోహన నీలకంతితను ఉద్దీపింప, మూడు లోకములను కూడా ఆకర్షించగలిగినటువంటి నల్లటి కాంతితో మిరిసిపోతున్నవాడై, త్రిజగన్మోహన నీలకంతితను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయింద్రంజిల్ల లేత సూర్యుని యొక్క కిరణములు పడుతున్నప్పుడు పసుపచ్చ రంగులో ఎలా మిరిసిపోతాయో అటువంటి పట్టు పీతాంబరం కట్టుకున్నవాడై భగవంతుణ్ణి లోపల స్మరించడం అంటే అదండి.
ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపయింద్రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచే రెడువనెకాడు. ఆ పిలవడంలో ఆప్యాయత చూడండి. మా విజయుంజే రెడువనెకాడు. మా విజయుడేమిటి? ధర్మమునందు నిలబడి కృష్ణుడి సారథిగా చేసుకున్నవాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీ తిర్మ తిర్మమ సర్వకాలముల యందు కృష్ణుణ్ణి ఆశ్రయించి ఉన్నవాడు. అటువంటి విజయుని చేరని వన్యకాడైనటువంటి కృష్ణుడున్నాడే, ఆయన కుంతలములు ఇలా ముఖం మీద పడుతుండగా పచ్చని పట్టుపుట్టం కట్టుకుని మెరిసిపోతున్న కాంతితో నిలబడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నారే, ఆయన సర్వకాలముల యందు మది నావేశించు నిల్లప్పుడు. ఎప్పుడు నా మనస్సులో ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము నిలబడిపోవుగాక. ఇది ఆయన చేసిన స్తోత్రం. నేను పూజామందిరంలో బాగా పూజలు చేయాలి, కోటిపత్రి పూజ చేయాలి, ఇది అడగలేదు. ఆయన ఏది కావాలో చెప్తున్నాడు. నా మనస్సునందు ఎప్పుడు కృష్ణుడు నిండి నిబిడీకృతమైపోవాలి అని ఆయన అంటారు. మహానుభావుడు ఆ అడగడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాహ్యంలో కాదు ఉండవలసింది. ఇక్కడ పరమాత్మని ప్రతిష్ఠ చేసుకోవాలంటే ముందుండవలసినటువంటిది భక్తి. ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అన్నది ఆయన గుర్తించాడు. హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాత శ్రమతోయబిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చుయు బోరించు మహానుభావు మదిలో చింతింతు అశ్రాంతమున్. అశ్రాంతమున్ ఎప్పుడు విడిచిపెట్టకుండా చింతింతు ఆయన గురించే స్మరణ చేస్తూ నేను పొంగిపోతుంటాను. ఎలాంటి వాణ్ణి? హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై. ఆయన కర్మ కాలిందా? ఎక్కడో పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి అలవోకగా పెట్టుకుని పడుకుంటే హాయిగా రెండు పాదములను జాపి పడుకున్నటువంటి స్వామి యొక్క పాదార విందములను చూసి లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీడాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపత్యే. ఆ లక్ష్మీదేవి ఒత్తుతున్నటువంటి పాదముల చేత శోభిస్తున్నటువంటి పరమాత్మ ఎక్కడో దివ్యమంగళ విగ్రహుడై ఉండవలసినటువంటి వాడు, రాశీభూతమై అలా యోగులకు దర్శనమిచ్చేటటువంటి స్వరూపమున్నవాడు, అంతటా నిండి నిబిడీకృతమై జ్ఞాననేత్రము చేత మాత్రమే తెలియబడేటటువంటి వాడు ఇవాళ ఎటువంటి స్థితికి వచ్చాడు? తనని నమ్ముకున్న వాణ్ణి రక్షించడం కోసమని హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై. ఆయన గుర్రాల్ని నడుపుతుంటే, ఏం గుర్రాల్ని నడపడం అంటే మాట్లాడే, అర్జునుడి రథానికి కట్టినటువంటి గుర్రాల యొక్క కళ్ళాలన్నింటినీ కలిపి ఎడం చేత్తో పట్టుకోవాలి. పట్టుకుని ఎవరు ప్రతిద్వందో అటువైపుకి నడపడానికి వీలుగా తీసుకెడుతుండాలి. ఒక పక్క చేతులు తెగిపోతుంటాయి, కాళ్ళు తెగిపోతుంటాయి, భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది. ముందు సారథిని కొడతారు. పైగాను ఒక చేత్తో ఆ వేత్రదండం పట్టుకోవాలి ఆ గుర్రాల్ని అదల్చడానికి. హై హై అంటుండాలి. అవి పట్టుకుని నడుపుతుంటే ఆ ముందు వెళ్ళిపోతున్నటువంటి రథాల వల్ల, ఆ జోరు వల్ల, పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ పడిపోతున్న ఏనుగుల వల్ల, సకిలిస్తున్న గుర్రాల వల్ల యుద్ధభూమిలో పైకి బోలెడంత మట్టి రేగుతుంది. ఆ రేగిన మట్టి అంతా స్వామి ఒంటి మీద పడిపోయింది. ఇంత మట్టి పడిపోయి యుద్ధభూమిలో గుర్రాల యొక్క కళ్ళాలు పట్టుకుని, చేతిలో ఆ వేత్రదండం పట్టుకుని గుర్రాల్ని తోలుతూ సూర్యోదయానికి నించున్నవాడు సూర్యాస్తమయం వరకు అర్జునుడికి సారథ్యం చేశాడయా. తనని నమ్ముకున్నవాడి కోసం ఎంతకి జారిపోయాడు నా తండ్రి. హయరింకాముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాత శ్రమతోయబిందుయుతమై. అసలు అలసట అంటే ఏమిటో తెలియదు మా స్వామికి. ఎందుకని? ఎప్పుడు అంతగా ఆరాధింపబడుతూ హాయిగా ఉండేటటువంటి స్వామి యుద్ధం చేసి చేసి రథాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కాసేపటికి అర్జునుడు అంటాడు, భీష్ముడి వైపుకు పోని అంటాడు. అంటే భీష్ముడి వైపుకి తీసుకెళ్ళాలి. ఎవరు వస్తారు? వచ్చి అయ్యా అక్కడ ద్రోణుడు చాలా మందిని చంపేస్తున్నాడు అర్జున, మీరు రావాలంటాడు. ద్రోణుడి వైపుకు పోని అంటాడు. మళ్ళీ గబగబా ద్రోణుడి వైపుకి తీసుకెళ్ళాలి. తన యొక్క శాసనము చేత, తన కంటి చూపు చేత లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి శక్తి కలవాడు ఇవాళ తన వెనకనున్నవాడు. అక్కడికి రథం పోని, ఇక్కడికి రథం పోని అంటే అలాగే బాబాయ్య అని రథం తోలుతున్నాడు. ఏమి ఆశ్చర్యం రా మహానుభావుడిది! అలసట తెలియనటువంటి వాడికి చెమట పట్టింది. నుదురంతా చెమట పడితే తుడుచుకోవడానికి టైం లేదు. ఎందుకని? ఎడంచేత్తో పగ్గాలున్నాయి, కుడి చేత్తో వేత్రదండం ఉంది. ఏది కింద పెట్టి ఉత్తరీయం తీసి ఇలా ఇలా తుడుచుకున్నా ఈ లోపల ఏం ప్రమాదం వస్తుందో,
గభాలను ఎవరు బాణం వేస్తారో అందుకని ఇలా కారిపోతున్న చెమటలు కూడా తుడుచుకోకుండా రయజాత శ్రమతో యబిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో మామూలుగా అందరూ చూశారండి కృష్ణ పరమాత్మ ముఖాన్ని అర్జునుడి కోసమని యుద్ధం చేస్తున్నప్పుడు నేను పెట్ల కొట్టేస్తుంటే కవచాలు అర్జునుడిని రక్షించుకోవడం కోసమని ఆ రథాన్ని అటు ఇటు తిప్పుతూ బాణాలకి దొరకకుండా రక్షించుకోవడం కోసమని ప్రయత్నం చేస్తుంటే సారథిగా ఆయనకి చెమట పట్టేట్టు కొట్టాను చెమటతో కూడిన కృష్ణుడి యొక్క ముఖాన్ని నేను చూశాను రయజాత శ్రమతో యబిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతి చాలా నొచ్చియు ఎలాగైనా అర్జునుడికి గెలిపించేద్దామని ఇన్ని రకాలుగా రథాన్ని తిప్పినా నేను చేతిలో ధనస్సు పట్టుకుని సారథిని కొట్టాలి కాబట్టి నేను బాణం వెంట బాణం వేసి కొట్టేస్తుంటే ఆయన కవచం పిట్లిపోతే ఆయన ఒంటికి నేను కొట్టిన బాణాలు తగిలితే ఆయనలోంచి నెత్తురు కారిపోతుంటే ఇంకా అర్జునుడినే రక్షించుకుందామని ఇన్ని దెబ్బలు తిని కూడా కృష్ణుడికి తగలకుండా రథాన్ని అటు ఇటు తిప్పుతున్నటువంటి భక్తపరాధీనుడైన పరమాత్మ ఉన్నాడే వాడు నా మదిన ఆవేశించు నెల్లప్పుడు వాడు నా మనస్సు ఎందు నిలబడుగాక ఇది ఆయన వెళ్ళిపోయే ముందు చేసుకున్న ప్రార్థన ఎంతటి మహోత్కృష్టమైనటువంటి వాడో చూడండి ఆయన అంటాడు ఇక్కడతో సరిపోయిందా కృష్ణుడి యొక్క లీల కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి తనుదెంచు దేవుండు దిక్కు నాకు యుద్ధభూమిలో అంపశయ్య మీద పడిపోయి బాణముల తలగడా మీద తలపెట్టుకుని ఒంట్లోంచి రక్తమంతా కారిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ చెప్తున్నాడు నువ్వు ఎంత భక్తపరాధీనుడవో నాకు తెలుసు యుద్ధభూమిలోకి నువ్వు అర్జునుడికి సారథ్యం చేయడానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశావు అస్త్రము పట్టను అన్నావు నేను ప్రతిజ్ఞ చేశాను నీతో పట్టిస్తాను అన్నాను నువ్వెలా పడతావో నాకు తెలుసు నేనేం చేశానో తెలుసా పదో రోజు యుద్ధంలో అర్జునుడి మీద బాణ పరంపర కురిపించి కొట్టేశాను అర్జునుడిని కొట్టేస్తే నువ్వు తప్పించగలిగినంతసేపు తప్పించి వెనక్కి తిరిగి చూశావు అసలు అర్జునుడు ఏమైనా యుద్ధం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది వెనక్కి తిరిగి చూస్తే పూచిన మోదుగు చెట్టులా రక్తం కారిపోతోంది బాణాలతోటి అంతే ఎందుకు వచ్చింది నీకు కోపం నిన్ను నమ్ముకున్న వాణ్ణి నేను కొట్టానని కోపం వచ్చేసింది ఆ కోపంలో నీ ఒడలు నీవు మర్చిపోయావు పరమాత్మ అంత భక్త పరాధీనుడి అయ్యా నువ్వు ఆ రోజున ఏం చేశావు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తున్నాడు మహానుభావుడు ఒక్కసారి ఆ ఎడం చేతిలో పట్టుకున్న కళ్ళాలు విషిరవతలు పారేసి ఆ వేత్రదండాన్ని నేలకేసుకొట్టి ఇలా కూర్చుని సారథ్యం చేస్తున్నవాడు ఒక్కసారి రథంలోంచి కిందకి గభాల దూకేసేట దూకేసేటప్పటిక ఆ కుండలాలు చెవులకు పెట్టుకున్నవి ఇలా ఊగే ఊగేటప్పటిక ఆ మణికుండలముల కాంతి గగన భాగం అంతా కప్పేసింది గగన భాగం వెళ్ళ కప్పికొన్నగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములవరే గున్న జగతి కదుల అన్ని భువన భాండాలు నీ కడుపులో ఉన్నాయి కదా నువ్వు ఒక్కసారి దూకేసేటప్పటికీ బ్రహ్మాండములన్నీ ఇలా కదిలి అలా దూకేశావు ఆ రోజున ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగములవరే గున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార అయ్యో ఉత్తరీయం జారిపోకూడదని కూడా నువ్వు చూసుకోలేదు పట్టనన్న వాడివి చక్రం పట్టేశావు పట్టేసి గబ 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 నడిచొచ్చేస్తుంటే నా మీదకి ఎదురుగుండా నేను ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఇలా పట్టుకుని ఇలా కళ్ళు తెరుచుకుని ఇలా వచ్చేస్తుంటే నువ్వు వేసుకున్న ఉత్తరీయం దారి కింద పడిపోయింది కనీసం ఇలా ఉత్తరీయం తీసి వేసుకోలేదు అంత కోపంతో వచ్చేసావు ఆ రోజున నా మీదకి అప్పుడు నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ బావా 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 అని ధనస్సు పక్కన పారేసి అర్జునుడు దూకేశాడు దూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళట్టుకుని బావా బావా అలా చక్రం పట్టేకు బావా నీ భావనైనటువంటి నేను అర్జునుడు చేతకాని వాడైపోతే భీష్ముడితో యుద్ధం చెయ్యలేకపోతే కృష్ణ పరమాత్మ చక్రం పట్టుకుని భీష్ముడి చంపితే మొనగాడై కురుక్షేత్రంలో యుద్ధం చేశాడని రేపు లోకులు నన్ను దెప్పి పడుస్తారు బావా వదిలేకు బావా చక్రాన్ని నువ్వు పట్టుకోకు బావా పట్టుకోకు బావా అని అర్జునుడు నీ వెంట పడ్డాడు ఆ రోజున చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార
నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరలతిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు. సింహం ఏనుగుని చంపేటప్పుడు శాతనకగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తికన గారు. అలా ఒక్కసారి ఎగిరి సన్నటి నడుముతో దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని పంజాతో కొట్టి చీల్చేసి ముత్యాల్ని పైకి తీసినట్టు ఆనాడు ఏనుగు మీద దూకుతున్న సింహం అన్నట్టుగాను చక్రం పట్టుకుని గబ గబ వెళ్ళిపోతూ అర్జునుడు ఎదురొచ్చి కాళ్ళ మీద పడిపోతే ఊరుకో అర్జున పక్కకిలే చంపేస్తాను ఇవాళ భీష్ముడిని ఏమనుకుంటున్నాడు, నీ మీద బాణాలేస్తారా, నిన్ను కాపాడతాను భీష్ముడిని చంపేస్తాను, నేను ఎవరో తెలిసిపోయినా సరే ప్రపంచానికి చక్రం పట్టుకుని చంపేతలు పారేయాల్సిందే ఇవాళ ఏమనుకుంటున్నాడు, నేను నీ రథం మీద నిలబడి ఉండగా నిన్ను కొట్టడమా అని బయటపడిపోయాడా. ఆ రోజున భక్తులకు ఎంత పరాధీనుడో అలా మాట్లాడచ్చా, అందరికీ తెలిసిపోదు అర్జునుడి పక్షం కృష్ణుడని. అప్పుడేమో బావా ఎప్పుడు వచ్చి తీవు మునుముందుగా అర్జును నేను చూచితిన్ అని అంత టకరితనం ప్రదర్శించాడు, ఎంతో నైపుణ్యంతో సమానంగా ఇచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు బయటపడిపోట్లా ఎవరి పక్షమో అని కూడా చూసుకోకుండా నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆ భక్త పరాధీనుడయ్య ఆ రోజున అన్ని మరిచిపోయి అర్జునుడిని రక్షించడానికి తన ప్రతిజ్ఞా భంగం చేసేసి చక్రం పట్టుకుని దూకేసి నా మీదకు వచ్చేటట్టు చేసిన ఘనత నాదే. అలాంటి కృష్ణుడి నేను చూశాను రథంలో కూర్చుని యుద్ధం చేస్తూ, ఆ మూర్తి నా కళ్ళల్లో ఉండిపోయింది. మనకి ఉండిపోగలదు ఆ పద్యం నేర్చుకుంటే శిశపద్యం. అలాంటి కృష్ణుడు ఉన్నాడే భక్త పరాధీనుడ యుద్ధ భూమిలో నడిచి వచ్చేసిన నా స్వామి, ఇది ఎవరు గీయగలరండి, ఏ చిత్రకారుడు గీయగలడండి. నిజంగా అలాంటి పటాన్ని గీసినవాడు ఉంటే అది ఎన్ని ఇళ్లల్లో పెట్టుకోవలసినటువంటి పటం అండి. నిజంగా అలాంటి పరమాత్మ అటువంటి దేవుడున్నాడే, కృష్ణుడు అనలేదు, పొద్దున స్వామి అన్నారే. సమస్త ఇంద్రియములకు శక్తి ఇచ్చి అంతటా వ్యాపించిన వాడు ఒక ఆకారమును తీసుకుంటే వాడే వాడని నేను గుర్తుపట్టాను. భక్తుల కోసం అంత జారిపోయిన వాడు, అంతకి దిగిపోయిన వాడు ఆయన్ని నమ్ముకున్న నన్ను మాత్రం రక్షించడా, నాకెవరు దిక్కు ఈ అంపశయ్య మీద పడిపోయి ఉండగా వాడే నాకు దిక్కు, అట్టి దేవుండు దిక్కు నాకు అని ఆయన అంటాడు. అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు చాలా పెద్ద మొనగాడిలా యుద్ధానికి వచ్చాడు, మహావీరుడిలా యుద్ధానికి వచ్చాడు. కానీ తీరా యుద్ధానికి వచ్చిన తరువాత అటుపక్క దుర్యోధనుడి సైన్యం ఉంది, ఇటుపక్క పాండవుల సైన్యం ఉంది, మధ్యలో రథాన్ని నిలబెట్టారు. తీరా నిలబెట్టిన తరువాత తనవారి చంపజాలక వెనుకకు పో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాద భక్తి యనయును నాకున్. ఆ రోజున ఇంత అర్జునుడు వాళ్ళందరినీ చూసి, అయ్యో బావా అందులో మా బావలు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, తాతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపేసి ఈనిత్తుటికూడు నాకెందుకు, నేను యుద్ధం చేయనని ఇంత బేలైపోయి ఇంత గాంధీవన్ చేతిలో ఉన్నవాడు జావకారిపోతుంటే ఎవ్వరికీ వినపడనటువంటి రీతిలో భగవద్గీతని బోధ చేసి మళ్ళీ అర్జునుడు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి నష్టోమోహ స్మృతిర్లప్త, నా అజ్ఞానం పోయింది, కృష్ణ పరమాత్మ నీ అనుగ్రహం చేత నాకు స్మృతి కలిగింది, ఏది తెలుసుకోవాలో దాన్ని నేను తెలుసుకున్నాను అని యుద్ధం చేసేటట్టుగా తనవారి చంపదాలక వెనుకకపో నిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య పాపిన మునివంజుని పాద భక్తియునయును నాకున్. అటువంటి మహాపురుషుడు ఉన్నాడే, ఆ జ్ఞానమును బోధించినటువంటి భగవద్గీతా శాస్త్రం సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి ఆ భగవద్గీత ప్రబోధం చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదారవిందములయందు సర్వకాలములయందు నాకు భక్తి కలుగుగాక అని ప్రార్థన చేసి ఆయన అంటాడు. తనకున్ మృత్యుడు వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల సజ్జోగంబునన్ పట్టుచున్ ములికోలన్ వడిపూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహమునందచేయు మహాపురుషున్ సేవించదన్ అంటాడు. ఎంత చిత్రమైన పద్యమో చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత చిత్రం జరిగిందంటేట, కురుక్షేత్ర యుద్ధంలో ఆ రథాన్ని పట్టుకుని నిలబడ్డాడు. తీరా నిలబడిన తర్వాత దేనికి ఒప్పుకున్నాడు, ప్రపంచంలో రెండు పదవులు చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోరు, అంటే అవి కొంచెం దిగువ స్థాయిలో ఉండేటటువంటి పదవులు అని భావిస్తారు. కానీ వాటికి ఉండే గౌరవం వాటికి ఉంది. ఒకటి, ఎవ్వరూ కూడా తక్కువ పోస్టుగా భావించేది మెసెంజర్. మెసెంజర్ అంటే
ఒక చోటు నుంచి ఫైల్ ని ఇంకో చోటికి లేకపోతే ఒక వార్త ఇంకో చోటికి పట్టుకెళ్ళేవాడిని మెసెంజర్ ని పిలుస్తాం కాబట్టి ఆ ఉద్యోగం ఎవరు ఒప్పుకోరు రెండోది డ్రైవర్ దానికి ఒక వేళ ఉండదు పాలు ఉండదు ఆఫీసర్ గారికి ఎప్పుడు పని తగిలితే అప్పుడే అంతసేపు తిప్పవలసిందే ఇవాళ సాయంకాలం కొంచెం ఇంటికి వచ్చేస్తారా అండి శ్రావణ శుక్రవారం అని భార్య ఉందనుకోండి నా చేతిలో ఏముంది ఆయన ఎక్కడికి వెళ్తాడో ఇన్స్పెక్షన్కి అంటాడు పాపం డ్రైవర్ గారి చేతిలో ఏముంటుంది అందుకని రెండు పోస్టులు చాలా క్లేశంతో కూడుకున్నవి ఈ రెండూ చేయడానికి అంత తొందరగా ఒప్పుకోరు కానీ ఈ రెండూ చేసి ఈ రెండింటినీ కూడా తనకి గురువులుగా పెట్టుకున్నాడు స్వామి ఏమిటవి ఒకటి పార్థ సారథి నేను గుర్రాలు నడిపానయ్యా అని పోస్టు పెట్టుకున్నాడు రెండవది పాండవ దూత నేను వాళ్ళకి రాయబారిగా వెళ్ళాను అని చెప్పి ఒక పదవి పెద్ద బిరుదు ఒకటి తగిలించుకున్నాడు అటువంటి పరమాత్మ ఈ రెండు పదవులు చెయ్యడంలో ఎలా చేశాడో చెప్తున్నారు ఈ పద్యంలో భీష్మాచార్యుల వారు ఆ మధ్యలో రథాన్ని నిలబెట్టి ఆ చేతిలో పగ్గాలు పట్టుకుని మునికోలంబడి బూల్చి వడిబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ ఆ రథాన్ని నడపడానికి ఒక గమ్మత్తు ఉంటుందండి మామూలుగా బస్సు నడపడం వేరు బాగా చీకటి వేళ ఒక రాత్రి 9 గంటలకో 10 గంటలకో బయలుదేరిన బస్సు మరునాడు తెల్లవారకట్ట డెస్టినేషన్కి చేరేటట్టుగా వెళ్లే బస్సులు ఉంటాయి ఎక్స్ప్రెస్ బస్సులు లగ్జరీ బస్సెస్ను అలాంటి బస్సుని నడిపేటటువంటి డ్రైవర్కు ఉండవలసిన సమర్థత వేరు ఎందుకో తెలుసా అండి నేను ఒకసారి అనుభవించాను నా జీవితంలో ఒకసారి తెల్లవారుజామున 3 గంటల వేళ విశాఖపట్నం పెడుతున్నాం పెడుతుంటే ఆ బస్సు డ్రైవర్కి మంచి వేసవికాలం పాపం ఆయన కూడా మనుష్యుడే కదా కునుకొచ్చేసి కళ్ళు మూతలు పడిపోయి స్టీరింగ్ అలాగే పట్టుకుని ఉండిపోయాడు ఉండిపోతుంటే ఆ బస్సు మెల్లగా రోడ్డు సైడ్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇటుపక్క కూర్చున్న ఆయన అరిచాడు ఓయ్ బస్సు వెళ్ళిపోతాను బస్సు వెళ్ళిపోతానని అతను కంగారు పడిపోయాడు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్న బస్సు రోడ్డు కిందకి దిగిపోయి ఒక పెద్ద మామిడి చెట్టు ఇంత మాను లేకపోతే ఒక పెద్ద చెరువులోకి వెళ్ళిపోయి ఆ రోజే వెళ్ళిపోవాలి మేమందరం ఆ మానుకి గుద్దుకుని బస్సు ఆగిపోయింది విచిత్రం ఏమిటో తెలుసా అండి అంటే ఈశ్వరుడి రక్షణ ఎలా ఉంటుంది అన్నదానికి చెప్తాను మీకు అప్పటిదాకా ఇలా కూర్చున్నాను నేను బస్సులో నాకు ఈశ్వరుడు బా పొడుగైన కాళ్ళిచ్చాడు కొంగకిచ్చినట్టు అందుకని నాకు బస్సు ఎక్కితే కాళ్ళతో పెద్ద సమస్య ఇవి వాటి మధ్యలో ఇరకవు మోకాళ్ళు నొప్పి అందుకని ఏం చెయ్యాలో అర్థం కాక రాత్రి కదా అందరూనేమో హాయిగా పొట్టికాళ్ళ వాళ్ళు పడుకుంటారు ఆ కాళ్ళు ముందెట్టుకుని నాకు ఆ ప్రాప్తం లేదు ఏం చెయ్యాలో అర్థం కాక ఈ రెండు కాళ్ళు పైకెత్తి మోకాళ్ళు ఎదుటి కుర్చీకి దా పెట్టుకుని ఇలా వెనక్కి పడుకున్నాను పడుకోవడంలో 70 కిలోమీటర్ల వేగంలో వెళ్ళిపోతున్న బస్సు మామిడి చెట్టుని ఢీ కొడితే నేను ఒక్కడిని మాత్రం ఈ మోకాళ్ళు అడ్డుండడంలో ఇలా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాను మిగిలిన వాళ్ళు అందరూ స్పృహ తప్పిపోయారు నా భార్యతో సహా అందరూ స్పృహ నేను ఒక్కడినే ఆ రోజు బస్సులో తెలివిలో ఉన్నవాడిని ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి పెద్ద చప్పుడుతో బస్సు ఆగిపోయింది నాకు ఒక రకమైన వెర్రిలా వచ్చేసింది లేచి చూసేటప్పటికి ఎక్కడ చూసిన రక్తమే బస్సు నిండా అందరూ పడిపోయినారు ఎవ్వరు లేరు నేను ఒక్కడే నిలబడి ఉన్నాను బస్సులో ఏమైంది అని అరిస్తే ఒక్కొక్కళ్ళకి తెలివి వచ్చింది దిగితే నాతో పాటు మా మేనల్లుడు వస్తున్నాడు వాడికి కాలు విరిగిపోయింది ఆ బస్సు కొట్టేసుకుని ఇలాగా దెబ్బలు తగిలి స్పృహ తప్పిపోయారు చెట్ల కింద పడుకోబెట్టారు సరే వైజాగ్లో పెట్రోలింగ్ వ్యాన్స్ వచ్చి తీసుకెళ్ళాయి మా మేనల్లుడికి కట్టుకట్టించడానికి నేను వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమిటో తెలుసా అండి చాలామందికి ఇక్కడ పళ్ళు ఇక్కడికి వచ్చాయి ఇలా కొట్టుకోవడంలో ముందు కుర్చీలకి ఈ పళ్ళు వెళ్ళి ఇలా కొట్టుకోవడంలో ఈ పళ్ళు ఒక్కసారి దెబ్బ కొట్టి ఇక్కడ పళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసేలాగా వాళ్ళందరికీ ఒకే ఆపరేషన్ ఇక్కడ వరకు కోసేసి ఆ పళ్ళు పీకుతున్నారు ఆ రోజు రక్షించిన వాడు ఎవరండి పరమాత్మ డ్రైవర్ అంటే అంత సామాన్యం కాదు ఒక రాత్రి అయ్యేటప్పటికీ మనం హాయిగా టిఫినో భోజనమో చేసేసి బస్సు ఎక్కేసి అంతే కునికేయడం మొదలెడతాం కొనకని వాడు అందులో ఆయన ఒక్కడే ఉంటాడు ఆయన కూడా దిక్కుమాలాలి వీళ్ళందరూ హాయిగా పడుకున్నారని ఆయన కూడా కొంచెం ఇలా కునికాడు అనుకోండి అయిపోయామే అంతవరకు ఎందుకంటే ఒక బ్రేక్ కొట్టాడు అనుకోండి ఎంతమందికి ఫ్రాక్చర్లు అయిపోతాయో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 అయినా 7 అయినా 10 అయినా నిద్రపోతుంటాడు ఒకడు వాడికి దెబ్బ తగలకుండా బ్రేక్ వేయకుండా అంత జాగ్రత్తగా కొంచెం ఎక్కువసేపు హారం కొడితే ఏంటా బాబా హారం తినేస్తున్నావు అంటారు కొంచెం పాటలు పెట్టుకున్నాడు అనుకోండి ఆ పాటలు ఏమిటయా అంటారు అలా జాగ్రత్తగా ఆ బస్సు మీదే దృష్టి పెట్టుకుని నడపాలి రథం లోపల ఉన్న వాళ్ళ క్షేమం అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి రథం నడిపేవాడి మీద ఆధారపడి ఉంటుంది వాడికి కనురెప్ప పడిందనుకోండి ఇందులో ఉన్న వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళైనా సరే పార్థివ శరీరాలు మాత్రమే మిగులుతాయి మర్నాటికి అలా అంత జాగ్రత్తగా నడపాలి అందుకే పోతనగారు ఇటువంటి అనువాదం అండి తనకు మృత్యుడు అయ్యయ్యో వీడు నా భృత్యుడు నా సేవకుడు నన్ను నమ్ముకున్నాడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు
అర్జునుడు చాలా గొప్పవాడు రథి, సారథి తక్కువ వాడు అనుకుంటున్నాడు. వ్యాసుడు అసలు నిజం చెప్పేస్తున్నాడు, లోపల వాడిని రక్షించడానికి ఈయన పదవిలోకి వచ్చాడు. తనకు మృత్యుడు వినికాచుట మహాధర్మంబు, వీడిని రక్షించాలి, అందుకుని నేను సారథిగా ఉండాలి, లేకపోతే వీడు ఎవరి మీదకి వెళ్ళిపోతాడో ప్రమాదం. అందుకని వీడిని రక్షించుకోవడానికి నేను ఉండాలి సారథిగా. వినికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని, ఎంత దారుణమైన పదం అండి అది. అర్జునుడి యొక్క సారథ్యం పూని ఆ రథాన్ని నడపడంలో ఉంది చాకచక్యమంతా. కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం ఎప్పుడో ఎగిరిపోయేది, పరమాత్మ భూమిలోకి కుంగిపోయేటట్టు చేశారు కాబట్టి దక్కింది రథం. ఆ గుర్రాల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారనుకోండి కంగారు పడిపోయి, కనురెప్పలు పైకి, ఒకడు ఆగ్నేయాస్త్రం వేసేస్తాడు ఎక్కడో, మంటలు చిమ్ముతూ పైకి లేచిపోతున్నాయి. వెనకాలన్నవాడు సామాన్యమైన వాడు ఏంటంటే, అర్జునుడు ఒక్కొక్క అస్త్రం ప్రయోగించాడంటే ప్రతిద్వంద్వులు ఎటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు చేసుకుంటుంటారు యుద్ధం. ఏదో టీవీ చూస్తూ ఉండిపోయినట్టు నోరు ఎల్లబెట్టుకుని, వాడేసే బాణాల వంక ఈయనేసే బాణాల వంక అలా చూస్తూ ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, భలే ఉన్నాయరా కొట్టుకుంటున్నాయని. ఈలోగా వాడెవడో బాణం తన గుండెల మీదకో గుర్రాల మీదకో సార లోపల ఉన్న రథి మీదకో వేస్తాడు. ఆకర్షణీయమైన సన్నివేశములు, అటువంటి అస్త్రములు, ప్రయోగాలు, ఉపసంహారాలు జరిగిపోతుంటే తన దృష్టి మాత్రం వెనకాతల ఉన్నటువంటి రథిని రక్షించుకోవడం మీదే ఉండాలి. ఒకవేళ ఇలా ముందుకుంటాడు కానీ ఇలా చూసుకుంటూనే ఉండాలి. రథి అలిసిపోయాడు అనుకోండి, సారథికి ఒక స్వాతంత్రం ఉంటుంది. రథి అలిసిపోతే రథాన్ని జాగ్రత్తగా యుద్ధభూమిలోంచి తప్పించి తీసుకెళ్ళిపోవాలి, ఎవరికీ దొరకకుండా తీసుకెళ్ళిపోయి. అందుకే చతక్ అని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. రణప్రతాప్ సింగ్ యుద్ధంలో పడిపోతే ఆ గుర్రం శత్రువులకి దొరకకుండా రణప్రతాప్ సింగ్ని తీసుకుని కోటకు వచ్చేసింది. ఆయన పెట్ హార్స్ పేరు చతక్, అందుకనే ఆ స్కూటర్కి చతక్ అన్న పేరు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంత తెలివైన వాడై ఉండాలి సారథి, ఉండి వెనకాతల రథిని రక్షించుకునేవాడై ఉండాలి. దానికి అవసరమైనట్టుగా గుర్రాల్ని కొడుతూ ఉండాలి, రథాన్ని తిప్పుతూ ఉండాలి. ఇది నిజ జీవితంలో కూడా ఆయన సారథిగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఇంద్రియాలని ఎప్పుడు ఎలా వాడాలో అలా ఆయన వాడేటట్టు చేస్తాడు, ఆయన నియంత్రిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఎప్పుడూ విజయమే. ఎందుకని సారథి ఆయన ఉన్నాడు. ఏం చేస్తున్నట్ట, ఒక గొప్ప పని చేస్తున్నట్టు ఇవాళ సారథిగా ఉండి. ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి సమూహ పడిపోతున్నారట, ఎంత బాగున్నాడో చూడు, అసలు ఆ సారథి చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా. కృష్ణుడు అంటే మాటలు ఏంటంటే, గోపికలు అన్నారు నల్లనివాడు మేలి చిరునవ్వులవాడు, ఎలాగో వచ్చేస్తుంది కదా రాసక్రీడ అక్కడ ఇంద్రుగాని రాసలీలలో. అందుకని ఆయన్ని చూసి సమూహ పడిపోతున్నారట. అటువంటి రూపం చూపించి శత్రువుల్ని కూడా వంచేశాడు. అటువంటి స్వామి ఉన్నాడే, అర్జునుడు రక్షింపబడ్డాడంటే ఆయనే కారణం. అటువంటి వాడు నా హృదయమునందు నిలబడుగాక. ఈ భక్తిలోంచి ఒక్కసారి దూకేశాడు జ్ఞానంలోకి. ఆ గొప్ప మాట చెప్పాడో చూడండి, ఇదే ఆఖరి పద్యం భీష్ముడిది. ఆయన అంటాడు, ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం. ఒకే సూర్యభగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. నేను చూసి అంటాను సూర్యోదయం అయిపోయింది అంటాను, నా భార్య అంటుంది అడుగు సూర్యుడు వచ్చేసాడు అంటుంది. ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడే కనపడుతుంటాడు, కానీ ఉన్నదొక్కడే సూర్యుడు. నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోర్హములన్ నానావిధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి. ఇదే పొద్దున స్వామీజీ అన్నారు, ఇదే మంగళత్వం. అనేకములుగా కనపడుతుంటాడు, కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం. అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నదొక్కడే సూర్యుడైనట్టు, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదారవిందముల యందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవాను ఆరాధన చేసి చిట్ట చివర బొటనవేలు దగ్గర నుంచి ప్రాణాలని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు. ఆ కర్ణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు. మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని. అప్పుడు మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావన, ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఆ పంజరం మీద పడుకుని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది. బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసేశాడు ప్రాణాలని, హృదయమునందు నిక్షేపించి ఉంచాడు. ఆ కర్ణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖర్ణ వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీచనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు
నన్ను వాసుదేవుడు రక్షించుగాక అని ఆకర్ణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసింది. తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్ళి ఆ శరీరాన్ని అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు. అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను. ఏమది? తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి. తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతజ్ఞుడు. భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి, నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని. తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు, భీష్ముడికి ఇవ్వాలి తర్పణ, ఇచ్చి తీరాలి ప్రతివాడు. అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం. అందుకని ఇవాల్టి రోజున ఆ భీష్మ స్తుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం. ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని మొన్నటి రోజు చెప్పవలసినటువంటి ప్రసంగాన్ని ఇవాల్టి రోజు చేశాను భీష్మస్తుతి. రేపటి రోజు ద్వాదశి. మనకి భాగవతంలో ఒక నియమం ఉంది, ధ్రువోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది. మిగిలినవి ఎప్పుడైనా వినొచ్చు. కొన్ని కొన్నింటికే కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా చాలా గొప్ప నియమం ఏమిటో తెలిసా అండి? మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చెయ్యమంటే మీ మనస్సు అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ భాగవతం అంటుంది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరు పొందారో వాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నాడు. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్ని ఫలితాలు వస్తాయో, ఎన్ని గ్రహాలు ఉపశాంతి పొందుతాయో, ఎంత మేలు జరుగుతుందో రేపు మీరు విందురు గాని. అందుకని రేపు ద్వాదశి కాబట్టి, లేకపోతే అసలు దేవహూతి కద్దమ ప్రజాపతుల గురించి చెప్పాలి. శుక్రవారం నాడు కపిల గీత చెప్తాను. జగద్గురువై భీష్మాచార్యుల వారికి మోక్షం ఇచ్చినటువంటి రోజు ఇవాళ, పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ అష్టకం చెప్పుకోవడం మన జన్మకి సార్థకత కలుగుతుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం పీతాంబర శిశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యప్పటేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.